హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు రోజురోజుకి కొత్త మలుపులు తిరుగుతూ ఉన్నాయా? టికెట్లు రాకముందు పొత్తులకు సంబంధించి రకరకాల ఈక్వేషన్ జరుగుతుండగా, పొత్తులు కన్ఫర్మ్ అయిన తర్వాత టికెట్ల గురించి, టికెట్లు ఫైనలైజ్ అయిన తర్వాత వెల్లువెత్తుతున్నటువంటి నిరసనలకు సంబంధించి కావచ్చు, ఇప్పటికీ ప్రతిపక్షాలు నిరసనలతోనూ ఎవరికి టికెట్ ఇవ్వాలి, ఎవరికి టికెట్ ఇవ్వద్దు, ఎవరిని ఫైనలైజ్ చేయాలనే దాంతోనే సతమతమవుతూ ఉంటే, మరోపక్క అధికార పార్టీకి సంబంధించి మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కార్యక్రమాలు ఆయన చేసుకుంటూ ముందుకు పోతూ ఉన్నారు. రీసెంట్గా సిద్ధం సభలన్నీ ముగించుకొని మేమంతా సిద్ధం అనే పేరుతో బస్సు యాత్రతో మరలా జనాల్లోకి వెళ్ళి తిరుగుతున్నటువంటి పరిస్థితి. అసలు రాజధాని పరిస్థితి ఏంటి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2024 ఎలక్షన్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి? ఈక్వేషన్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి? ఈసారి ప్రజలు ఎవరికి పట్టం కట్టే అవకాశం ఉంది? ఈ అంశాలపై మనతో మాట్లాడటానికి ప్రస్తుతం మన స్టూడియోలో అమరావతి బహుజన జేఏసీ అధ్యక్షులు బాలకోట గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి బాలకోట గారు. నమస్తే, ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. ఆఫ్టర్ లాంగ్ టైమ్ అండ్ ఫస్ట్ టైం మరా మీడియా స్టూడియోకి వచ్చారు. సో ఏంది అసలు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులు అడిగితే రాజకీయంగా ఏం చెప్తారు? అమరగారు ధన్యవాదాలు. ప్రజారాజధాని అమరావతి ఉద్యమంలో కూడా మహిళా మీడియా చాలా కీలకమైన పాత్ర పోషించేది సార్. మా ఉద్యమ మహిళలు ఎక్కువ కూడా మహిళా మీడియా వచ్చిందంటే అందరు పరిగెత్తుకు వెళ్ళేవాళ్ళు. ఒక శాటిలైట్ ఛానల్కి ఉన్నంత ప్రభావం చూపించేది, ఉద్యమాన్ని బాగా ఒంటి చెత్త మేదేసుకుని నడిచేది. నేను తొలిసారిగా హైదరాబాద్ మీ స్టూడియోకి వచ్చి మాట్లాడుతున్నాను సార్. మీకు మీ వీక్షకులందరూ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మీరే చెప్తున్నారుగా, యుద్ధం ఆసన్నమైంది. రెండు పక్షాలలో యుద్ధంలో ఉన్నారు, ఒకటి అధికార పక్షం, రెండు ప్రతిపక్ష పార్టీ. ప్రతిపక్షం ఏం చేస్తున్నారు? ముగ్గురు కలిసేసి యుద్ధం చేస్తున్నారు. అధికార పక్షం స్ట్రైట్ లైన్గానే ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఓ స్ట్రైట్ లైన్ ఎప్పుడు కూడా, అంటే పెడితే పెడతానంటాడు, కొడితే కొడతానంటాడు, కొడతానని పెట్టడు, పెడతానని కొట్టడు. ఈ స్ట్రైట్ లైన్ ఆయనకు ఉంది, అది ప్రజలకు కూడా తెలుసు. మాకు రాష్ట్ర అంశాల విషయంలో కానీ, అభివృద్ధి విషయంలో కానీ, లేదా రాష్ట్రంలో జరిగే పరిపాలనా తీరును మన పరిశీలించినా కూడా ఆయన లైన్ అది. ఇప్పుడు ప్రతిపక్ష పార్టీలు ఈ యుద్ధంలో ఉన్నాయి. ఇప్పుడు మేమేమంటామంటే, సాధారణంగా రెండు రకాల అమరగారు, ఒకటేమో రాజకీయ నాయకులు ఉంటారు, రెండోదే ప్రజానాయకులు ఉంటారు. రాజకీయ నాయకులు అంటే అర్థం ఏంటంటే, ఆ రాజకీయ పార్టీలో సభ్యత్వం తీసుకొని 5 ఏళ్ళలో, 10 ఏళ్ళలో, 5 ఏళ్ళలో దాని కండువ మోసుకుంటూ, ఆ జెండా మోసుకుంటూ, ఆ అధినాయకుడికి విధేయతగా ఉంటూ పార్టీ కార్యక్రమాలు నడిపేవాడు రాజకీయ నాయకుడు. ఓకే. ప్రజానాయకుడు అంటే సమాజంలో వచ్చే అలజడులు, పెయిన్స్, నొప్పులు, లేదంటే సమస్యలు, వాటిలో నుంచేసి ఉద్యమాలు పడతాయి. ఆ ఉద్యమాల్లో నుంచి ప్రజానాయకులు వస్తారు, మాలాంటి వాళ్ళు వస్తారు, నాలాంటి వాళ్ళు, లేదా రఘురామకృష్ణరాజు గారు లాంటి వాళ్ళు, వీళ్ళు వస్తారు. ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్నాయి. ఎన్నికలు జరిగేది రాజకీయ పార్టీల మధ్య పోరాటం. ఆ రాజకీయ పార్టీలు ఆ రాజకీయ నాయకులనే చూస్తాయి. ఓకే. ఈ ప్రజా ఉద్యమాల్లో వచ్చే వాళ్ళని చూడరు. ఇప్పుడు మీరంటే ఉద్యమంలో భాగంగా బయటకు వచ్చారు, కానీ రఘురామకృష్ణరాజు గారు కాదు కదా, అప్పటికే ఆయన ఎంపీ కదా. రఘురామకృష్ణరాజు గారు ఎంపీ అయినా కూడా ఒక ఉద్యమ నాయకుడిగానే ప్రభావితం అయ్యాడు ఆయన. ఎందుకంటే ఆ నమ్ముకున్న పార్టీని వదిలేశాడు, ఆ పార్టీ మీదే కాలు దువ్వాడు. ప్రతి అంశాన్ని ఆయన ప్రజలతో పంచుకుంటూ, మాలాంటి అమరావతి ఉద్యమకారులకి, విశాఖకు కార్మికులకి, రాష్ట్రంలో ప్రతి అలజడికి కూడా ఆయన బాసటగా ఉన్నాడు. ఆయనకంటూ ఏ రాజకీయ పార్టీ లేదు. ఉన్న పార్టీ పోయింది, మరో పార్టీ లేదు. ఒక ప్రత్యామ్నాయ ఉద్యమకారుడిగా ఆయన కూడా మారిపోయాడు. అంటే ఏ పార్టీ లేదు కాబట్టి ఇప్పుడు ఆయనకి టికెట్ లేదా? టికెట్ విషయం గురించి తర్వాత వస్తా. ఇలా ప్రజానాయకులు ఉంటారు. ఈ ప్రజానాయకులని రాజకీయ పార్టీలు సాధారణంగా గుర్తించాలి. గుర్తిస్తే వాటికి మేలు. కానీ వీళ్ళు ఏం చేస్తారంటే రాజకీయ నాయకులుగా సీట్లు ఇచ్చుకుంటూ పోతారు. నా పార్టీలో ఎప్పుడున్నాడు, ఎప్పుడు పుట్టాడు, ఎప్పుడు తిన్నాడు, ఎంత ఖర్చు పెట్టాడు, ఎన్ని మీటింగులు పెట్టాడు, ఎంత జనాన్ని తెచ్చాడు, అది దగ్గర బరోడా మహారాజా వాడు, పోనీ బరోడా మహారాజులు అన్న పక్కన ఉన్నారా, కారులు ఎన్ని ఉన్నాయి, సూట్ కేసులు ఎన్ని ఉన్నాయి, నెలలో గొలుసులు ఎన్ని ఉన్నాయి, ఈ గణాంకాలతో, ఈ కొలతలతోనే సీట్లు ఇస్తూ ఉంటుంటారు. ఓకే. సాధారణంగా ఏంటంటే ఈ ప్రజా ఉద్యమాల నుంచి వచ్చే నాయకులను కూడా దగ్గర తీసుకుంటే ఆ రాజకీయ పార్టీలు కొంత పునీతం అవుతాయి. ఒక 20 సంవత్సరాల క్రితం, 30 సంవత్సరాల క్రితం మనం వెనక్కి వెళ్తే స్వర్గీయ ఎన్టీ రామారావు గారు ఆ పని చేశాడు. పార్టీ నాయకులతో పాటు ఎవరైతే ప్రజా ఉద్యమాల్లో ఉండి 10 మంది ప్రజలు ఇతగాడు అసెంబ్లీలో ఉంటే బాగుంటుందనే భావాన్ని వ్యక్తం చేస్తే పిక్ చేశారు,
రాజశేఖర రెడ్డి గారు కూడా వాళ్ళు ఇచ్చేవాళ్ళు. కాబట్టి అప్పట్లో ఏంటంటే మనకు పుచ్చలపల్లి సుందరయ్య, వావిరాలు గోపాలకృష్ణయ్య, చంద్ర రాజేశ్వరరావు గారు, ఓ శివసాగరు, ఇటువంటి వాళ్ళు కనిపించేవాళ్ళు, గౌతులచ్చన్న, వీళ్ళందరూ మనం ఎందుకు చెప్పుకుంటున్నాము, ప్రజానాయకులు కాబట్టి. ఇప్పుడు ఆ కోణం లేదు, లేక రాజకీయ పార్టీలకే ఇస్తుంది. కాబట్టి రాజకీయ పార్టీల మధ్య యుద్ధం జరుగుతుంది. మరి యుద్ధ పరిసమాప్తి ఎలా ఉంటుందో చూడాలి. రఘురామకృష్ణరాజు గారు కూడా, రఘురామకృష్ణరాజు గారు మీకు తెలియదు ఏముంది, వీ స్టాండ్ విత్ రఘురామకృష్ణరాజు, డెడ్లీ స్ట్రాంగ్ డెసిషన్. ఎందుకంటే అతను మృత్యు దగ్గరికి వెళ్ళి ముద్దాడు వచ్చినోడు, అంటే ఎంత పడ్డాడంటే ఆయన కష్టాలు. అది తన పార్లమెంట్ స్థానానికి నరసాపురం వెళ్ళటానికి కూడా అవకాశం లేని పరిస్థితి ఒక ఎంపీకి. అతను అరెస్ట్ చేసినప్పుడు కానీ, కాళ్ళ మీద కొట్టినప్పుడు కానీ, అతని మీద విపరీతమైన రాజకీయ దాడి చేసినప్పుడు కానీ వెరవకుండా రచ్చబండ పెట్టి ఆంధ్రప్రదేశ్లో తను గెలిచిన పార్టీని రచ్చ చేసి జగన్మోహన్ రెడ్డి గారి కూడా ఒన్నులో వణుకుని పుట్టించగలిగే పరిస్థితిలో ఆయన యుద్ధం చేసి, కారణాలు ఏదన్నా కానీ అలాంటి పోరాటాలు చేశాడు. సహజంగా రాష్ట్రం అంతా ఏమనుకుందంటే ఈ రఘురామకృష్ణరాజు గారు మళ్ళీ ఎంపీగా నిలబడతాడు, ప్రతి రాజకీయ పార్టీ ఆయన గౌరవిస్తుంది అని చెప్పి భావించారు. అలాగే బాలకోట కూడా ఇస్తారని భావించారు. సరే, మేము దళితులం కాబట్టి మేము గట్టిగా అనలేము, వేరొకరు వినలేరు. ఎందుకంటే ఆ పార్టీలో మనకు సభ్యత్వం లేదు కదా. ఏదైనా గట్టిగా మనం మాట్లాడాలనుకోండి, మీరు తెలుగుదేశం పార్టీ సభ్యులా, మీ సీట్ ఇవ్వటానికి, మీరు జనసేన పార్టీలో సభ్యులా, మీరు బీజేపీలో సభ్యులా, ఎదురు ప్రశ్నేస్తారు. ఇప్పుడు ప్రజా ఉద్యమాల్లో ఉన్నాం, పరిష్కారాలు కావాలంటే చట్టసభలకు వెళ్ళాలి. అలా అనుకుంటే ఇప్పుడు టికెట్లు తెచ్చుకున్న వాళ్ళంతా ఆ పార్టీలో సభ్యత్వం తీసుకున్నాలో లేదంటే ఆ పార్టీలో ఎప్పటి నుంచి ఉన్నాలో కాదు కదా అని మనం గట్టిగా, వాళ్ళు వచ్చి జాయిన్ అయ్యి సాయంత్రానికి కండవకపోయిన తెల్లారిపాటికి టికెట్లు తెచ్చుకున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అదే అమర గారు, ఇప్పుడు తెలంగాణ భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధిగా ఉన్న వ్యక్తి అకస్మాత్ గెలిపి బాపట్ల ఎంపీగా మారొచ్చు. అది బాపట్ల ఎక్కడుందో తెలియదు ఈ ఎంపీ అభ్యర్థికి, అమరావతి తెలియదు, కానీ ఎంపీగానే పోటీ చేయొచ్చు. అది అమరావతి తెలియదు, అమరావతిలో భూములు తెలియదు, భూములు ఇచ్చినోడు తెలియదు, అక్కడ వేరే తెలియదు, మలయ్య తెలియదు, బాలకోట తెలియదు, అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు కూడా తెలియదు. అలాగనే సోమవారం నాడు ఈ పార్టీలో విడాకులు ఇచ్చి మంగళవారం ఇక్కడికి వచ్చేసి తాలిబొట్లు కట్టుకున్నోడికి ఇవ్వచ్చు. ఈ మనం గట్టిగా అడగకూడదు. మా వరకు వచ్చేసరికనే ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గాల్లో ఈ రిటైర్డ్ ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్ ఆఫీసర్లు ఉంటారు. వీరు 60 ఏళ్ళు 65 ఏళ్ళు ఉద్యోగాలు చేసుకొని కలిసి కలెక్టర్గా కాత కొత్త కూడ పెట్టుకొని ఇంట్లో పెట్టుకొని నిద్రపోతూ ఉండుంటారు. వీడెళ్ళి లేపుతుడు అని, రా నేను ఎమ్మెల్యే సీట్ ఇస్తాను అని, ఎంపీ సీట్ ఇస్తాను అని. మరి ఈ పార్టీలో ఉన్న దళితులకి ఏముండదు, వీడి చెమట వచ్చి కష్టపడి వీడి జెండాలు ఉండి నాయకుడి కోసం రొమ్ములు తెరిచేలా అరిసి 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 చేస్తుంది, వీడికి సీటు ఉండదు, వాడికి సీటు వస్తుంది. అంటే ఏం నడుస్తుందంటే కరెన్సీ మీద నడుస్తుంది రాజకీయం, రూపాయి బిళ్ళ మీద నడుస్తూ ఉంటుంటుంది. అలా ప్రాధాన్యత ఇవ్వబట్టి రాజకీయాలు మరుగుజ్జులా దాచినాయి. ప్రభుత్వం మన తెలుగు రాష్ట్రాల్లో ఇది ఎక్కువ, దేశంలో 28 రాష్ట్రాలతో పోలిస్తే తెలుగు రాష్ట్రాల్లో మనీ ఎక్కువ. మీకు 25 కోట్లు 50 కోట్లు 100 కోట్లు రేంజ్ కూడా మీరు వింటున్నారు. ఒక ఎమ్మెల్యే పోస్టులో బరిలో ఉన్నాడు, 100 కోట్లు పెట్టి వీడు బీకేది ఏంటి, ఏం బీగుతుడు చెప్పండి, 100 కోట్లు బీక్కుంటారా అంటే. ఇంత దిక్కుమాలిన పరిస్థితుల్లోకి రాజకీయాలు రావడంతోనే అసలే విలువ లేకుండా పోయినాయి. ఎవడు సార్ ఇప్పుడు సొసైటీలో ఒక డాక్టర్ అవ్వాలనుకుంటాడు, ఒక ఇంజనీర్ అనుకుంటాడు, ఆఖరికి ఒక సినిమా నటుడు అవ్వాలనుకుంటాడు, లేదా సినిమా హాల్లో టికెట్లు దించుదాం అనుకుంటాడు, కానీ రాజకీయ నాయకుడు అవ్వాలని అనుకుని ఎవడు అనుకుంటాడు? నీకేం వారసత్వం ఉంది, మీ తాత ఉన్న ఎమ్మెల్యేనా, పోనీ మీ నాన్నగారు ఏమైనా ఎంపీనా, నువ్వు ఏమైనా కంపెనీ పెట్టావా, ఎన్ని కోట్లు టర్న్ ఓవర్ చేస్తున్నారు, మీరు ఫ్లైట్లో వస్తారా, ఫ్లైట్లో వెళ్తారా, ఇవన్నీ కూడా ఖరీదు కలిగిన అంశాలు అయిపోయినాయి. అందుకని కొద్దిగా ఈ రాజకీయాల పరిస్థితులు మొత్తం కూడా దిక్కుమని చెప్పుకోవడానికి పనుకొస్తుంది. ఒకటి మైకి తీసేసుకొని పుచ్చలపల్లి సుందరయ్య చెప్తాడు, మీకు తరమల నాగిరెడ్డి గారు అని చెప్పిన రాయలసీమ నాయకుడు ఉన్నాడు, అసెంబ్లీ పార్లమెంట్లో పందుల దొడ్డి అని చెప్పి బహిష్కరించి ఏకంగా నక్సలైట్ ఉద్యమంలో పోయాడు. 1000 ఎకరాలు దానం చేశాడు ఆయన. నీలం సంజీవ రెడ్డి గారు ఆయన బావగారు, ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు, రాష్ట్రపతి అయ్యాడు. అంటే ఆనాటి తరం నాయకులు వాళ్ళు. మనం ఇప్పటికీ వాళ్ళని ఎందుకు చెప్పుకుంటున్నాం? ఇప్పటికీ సమాజం ఎంత ముందుకు పోయినా కూడా, ఇంత కాలం గడిచినా కూడా, ఈ వావిరాలు గోపాలకృష్ణయ్య లేదంటే ఈ సరిమెల నాగిరెడ్డి పేర్లు మనం ఎందుకు చెప్తున్నాం? ఎందుకు చెప్తాను, నేను డిబేట్లో చెప్తూ ఉంటుంటా, తల్లి భారతి ఎండిన స్తనాలపైకి ఎగబడ్డ బిడ్డలను ఓదార్చలేని దీనత్వం నీది అంటాడు చరమండరాజు అని, ఇలియాస్ బద్దం భాస్కర్ రెడ్డి 70లో రాసిన కవితలు.
ఈ దేశంలో పేదోడి గురించి అంటే చనుబాలు కూడా దేశమాత ప్రజలకు ఇవ్వటం లేదని ఒక ఆర్తనాదంతో ఒక ఆర్తితో రాస్తున్నాం. ఎందుకు చెప్పుకుంటున్నాం మనం? సాధారణంగా అవే జీవకణాలు. ఇప్పుడున్న రాజకీయాలు ఏంటంటే అదంతా తప్పింది. తప్పటం మూలాన ఇప్పుడు ఏంటంటే అధికారం కావాలి, గెలుపోవటం లేకపోయింది. ఎప్పుడైతే రాష్ట్రంలో మూడు రాజధానుల అంశం తెర మీదకి వచ్చిందో, ఆ రాజధాని ప్రాంతంలో అక్కడ రైతులు ధర్నాలు దీక్షలకు దిగడం కావచ్చు. ఇప్పుడు మీరంటున్నటువంటి సోకాళ్ళు ఆ పార్టీ తరపున మీకు సభ్యత్వం ఉందా, ఈ పార్టీ తరపున సభ్యత్వం ఉందా అనే వాళ్ళందరికంటే కూడా ఎక్కువగా వాయిస్ వినిపించిన వాళ్ళలో బాలకోట గారు ముందు వరుసలో ఉంటారు. అలాగే మీతో అక్కడ కొంతమంది కూడా ఉన్నారు. కానీ మీలాగా పోరాడిన వాళ్ళకి, మీ గెల వినిపించిన వాళ్ళకి, వాయిస్ వినిపించిన వాళ్ళకి ఎవరికీ టికెట్ లేవు. అక్కడ లీడర్లను సైతం పక్కన పెట్టి రేపొద్దున 2024 ఎలక్షన్స్ వచ్చేటప్పటికి మీరే అక్కడ నాయకులుగా ఎస్టాబ్లిష్ అవుతారేమో అన్నంతగా ఆ పార్టీలు చుట్టుపక్కల ఉన్నటువంటి లీడర్లు ఆలోచించుకునే అంతగా మీరు దాంట్లో పార్టిసిపేట్ చేశారు. కానీ చివరికి వచ్చేటప్పటికీ మాకు సభ్యత్వం లేదు అనేటువంటి ఒక చిన్న కారణంతో పక్కన పెట్టడం అంటే ఎట్లా చూస్తున్నారు అసలు దాన్ని మీరు? రెండు నిమిషాలు ఉంటాయి అమర్ గారు. మొన్న ఈ మధ్య పేపర్లో చూశాను పెద్ద నాయకుడు మాట్లాడింది, సమర్థతకి పెద్దపేట వేస్తాం. ఇది పెద్ద డైలాగ్. దాని కింద విధేయతకి పట్టం కడతాం. మీరు క్వైట్ డిఫరెన్స్ ఇది. ఇప్పుడు విధేయతను చూసి సీట్లు ఇస్తున్నారా, సమర్థతను చూసి సీట్లు ఇస్తున్నారా అని చూసుకుంటే వాళ్ళు కావాల్సింది విధేయులు. ఇప్పుడు ప్రశ్నించేవాళ్ళు, ప్రజల తరపున మాట్లాడేవాళ్ళు. ఇప్పుడు నన్ను కూడా అడుగుతుంటారు, బాలకోట గారు మీరు జై అంబేద్కర్ అంటారు తప్ప మీరు జై చంద్రబాబు నాయుడు గారు, జై లోకేష్ గారు, జై పవన్ కళ్యాణ్, జై మోడీ అని అనరగా? అంటే అనం మరి. ఎందుకంటే ప్రజా ఉద్యమాల నుంచి వచ్చిన వాళ్ళు ఏంటంటే ప్రజలకు మేలు కావాలనుకుంటున్నాం తప్ప ఇప్పుడు నేను చెప్పిన ఎందుకంటే ఎక్కువ వాక్యాలే ఉద్యమాలు వినిపించారు కదా, అంతకంటే ఎక్కువ పదాలే మాట్లాడారు కదా. అందుకని ఆ పదాల ముందు ఈ పదాలు చాలా చిన్నవి అనిపించట్లేదా? అసలు సాధారణంగా ఏంటంటే ఈ నాయకులు కూడా జై అంబేద్కర్ అని అనాలి. ఇప్పుడు జై అంబేద్కర్ అని అనాలి అంటే ఇప్పుడు ఒకటి మాత్రం నిజం సార్, మనం చెప్పినా చెప్పకపోయినా విశ్వసనీయత అని ఒక మాట ఉంటుందండి, నమ్మకం. మీరు ఎన్నికల్లో ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టినా, మీరు ఎటువంటి అభ్యర్థులు మీరు తెచ్చినా ప్రజలు అనేది ఒక విశ్వాసం చూస్తారు. హూఈజ్ అమర్, హూఈజ్ అమర్ అంటే ఎస్ అమర్ ఈజ్ ఎ గుడ్ బాయ్, లేదా హూఈజ్ బాలకోటయ్య, బాలకోటయ్య ఈజ్ ఎ రైట్ మ్యాన్. ఈ యొక్క సన్నని గీతం చూస్తారు సార్. ఎన్నికల్లో ప్రత్యర్థులు ఆ పార్టీ గెలుస్తుందా ఈ పార్టీ గెలుస్తుందా నిర్ణయించేది వీళ్ళే. మీకు జగన్మోహన్ రెడ్డి గారు కూడా 2019 ఎన్నికల్లో ఆయనకు వచ్చిన మద్దతు 151 సీట్లు రావడానికి కారణం ఈ విశ్వసనీయతే. ఆయన చెప్పింది కూడా అదే, నన్ను నమ్మండి, విశ్వాసం లేని నాయకులను పక్కన పెట్టండి, నేను అన్నది చేస్తా, చెప్పింది చేస్తా, ఒక్క ఛాన్స్ ఇవ్వండి. ఈ పదాలే ప్రజలను ఆకర్షించినాయి. మేనిఫెస్టోల కంటే ఈ పదమే ఇంపార్టెంట్ అండి. ఈ ప్రజా విశ్వాసం చూసుకోవాలి. తర్వాత మేమేం చెప్తున్నామంటే కర్ణాటక ఎన్నికల్లో దాదాపు 136 సంఘాలు మిథేల్ కర్ణాటక అని చెప్పేసి, కర్ణాటకను రక్షించుకో, కర్ణాటకను మేలుకో అని చెప్పేసి ఒక ఉద్యమం చేసింది. ఈ 136 సంఘాలు చేసిన ఉద్యమం అక్కడ కాంగ్రెస్ పార్టీకి భూమిగా పనిచేసి భారతీయ జనతా పార్టీ ఓడిపోయి కాంగ్రెస్ గెలిచింది. మనం ఈ తెలంగాణలో కూడా కోదండరాం కానీ ఇత్యాది యొక్క ప్రజా ఉద్యమాలు, ఈ ఉద్యమాల యొక్క హేతు ఉంటుందండి. మీరు ఆంధ్రప్రదేశ్లో ఉద్యమం చేయని సామాజిక వర్గం అంటూ ఏది లేదు. మీకు అంగన్వాడీ టీచర్ రోడ్డు మీదకి వచ్చారు, ఆశా వర్కర్ రోడ్డు మీదకి వచ్చారు, ఉద్యోగస్తులు రోడ్డు మీదకి వచ్చారు, అమరావతి రైతులు రోడ్డు మీదకి వచ్చారు, విశాఖ ఉక్కు కార్మికుల రోడ్డు మీదకి వచ్చారు, ఇసుక భవన నిర్మాణ కార్మికుల రోడ్డు మీదకి వచ్చారు. మరి ఈ చేసిన ఉద్యమాల కారణంగా కదంటే ప్రభుత్వ వ్యతిరేకత వచ్చి మీ దోషిట్లో పడింది. రాజకీయ పార్టీలు చేసిందే కాదుగా, నేను రాజకీయ పార్టీలు ఏం చేయలేదని నేను అనను. వాళ్ళు ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాజకీయ పార్టీగా పోరాటం చేస్తారు, కానీ ప్రజలు చేసే ఉద్యమాల నుంచే ప్రభుత్వం వ్యతిరేకత వస్తుంది. మరి ఆ వ్యతిరేకతను నువ్వు ఒడిచిపట్టుకున్నప్పుడు దానికి నువ్వు ప్రాధాన్యత ఇవ్వకపోతే మళ్ళీ అది నేరపాలయ్యే ప్రమాదం ఉంది. అందుకని జాగరూకతగా కూటమి అడుగులేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఈ రోజున మీరు చూడండి, మీరు ఇందాక అన్నారు ఈ విశేషల పంపిణీలో కానీ అభ్యర్థుల ఎంపికలో కానీ ఈ అలజడులు, అలకలు, ఏడుపులు, పెడబొబ్బలు, సాక్షాత్తు పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం పోటీ చేస్తానన్నా కూడా అక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి రివర్స్ అయ్యాడు తప్ప ఆహ్వానించాల. ప్రతి చోట వీధి ఉంది. వీటి పర్యవసానం ఏంటంటే ప్రజల్లో పోతుంది. ఎందుకంటే మనం ముగ్గురం కలిసి మనం స్నేహంగా ఉన్నాం, కలిసికట్టుగా ఉన్నాం, ఒక లక్ష్యం కోసం పనిచేస్తున్నాం. ఏంటి ఆ లక్ష్యం అంటే రాష్ట్రాన్ని బాగు చేసుకోవాలి. ఏంటి రాష్ట్రాన్ని బాగు చేసుకోవటం అంటే అధికారంలో ఉన్న పార్టీని గద్దె దింపాలి. అలా అన్నప్పుడు మన ముగ్గురు స్నేహాన్ని మన ముగ్గురు ముప్పుకోవటం కాదు,
నీ షర్ట్ బాగుంది, నీ షర్ట్ బాగుంది, దీన్ని ప్రజలు యాక్సెప్ట్ చేయాలి. అంటే మన స్నేహాన్ని ప్రజలు రిసీవ్ చేసుకోవాలి. ఆ రిసీవ్ చేసుకోవడంలో కనుక ఇబ్బంది కలిగితే మన ముగ్గురం కలిసినా ఒకటే, కలవకపోయినా ఒకటే. ఇప్పుడు లీడర్లే రిసీవ్ చేసుకోలేని పరిస్థితి కనిపిస్తుంది, ఇంకా ప్రజలు రిసీవ్ చేసుకునే పరిస్థితి ఉందంటారా? అవును, ఈ మాట యదార్థం. ఇప్పుడు ఆయా రాజకీయ పార్టీలో ఉండవు, రెండవ శ్రేణి మూడవ శ్రేణి నాయకులు కార్యకర్తలు మండల స్థాయి నియోజకవర్గ స్థాయి వాళ్ళే రిసీవ్ చేసుకోలేని పరిస్థితి ఉంది. అసలు వాళ్ళు రిసీవ్ చేసుకుంటే కదా కింది స్థాయిలో ప్రజల దగ్గరకు పోయేది. అంతే కదా, అందుకని నేను చెప్తాను సార్, మీకు 2004లో రాజశేఖర రెడ్డి గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పొత్తులతో పోయాడు, చంద్రబాబు నాయుడు గారు ఒంటరిగా పోయాడు. రాజశేఖర రెడ్డి గారు గెలిచారు, చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయారు. 2009లో చంద్రబాబు నాయుడు గారు పొత్తులతో పోయాడు, రాజశేఖర రెడ్డి గారు ఒంటరిగా పోయాడు. మళ్ళీ రాజశేఖర రెడ్డి గారు గెలిచిండు, చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయాడు. 2014లో చంద్రబాబు నాయుడు గారు ఇదే బీజేపీ జనసేన అండదండలతో పొత్తులతో పోయాడు, జగన్మోహన్ రెడ్డి ఒంటరిగా పోయాడు. చంద్రబాబు నాయుడు గెలిచాడు, జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయారు. 2019లో చంద్రబాబు నాయుడు ఒంటరిగా పోయాడు విభజిత ఆంధ్రప్రదేశ్లో. జగన్మోహన్ రెడ్డి గారు ఇండైరెక్ట్గా కానీ ప్రత్యక్షంగా పరోక్షంగా కానీ టీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీ యొక్క స్నేహహస్తంతో పొత్తులతో పోయాడు, జగన్మోహన్ రెడ్డి గారు గెలిచారు. కానీ పొత్తులు పెట్టుకున్నట్టు కానీ, పొత్తులతో ముందుకు పోయినట్టు కానీ ఎక్కడ కనిపించలేదు కదా. ఈ పొత్తులు కూడా ఏంటంటే, ఇప్పుడు కొత్త సాంప్రదాయం ఏంటంటే, కొన్ని పొత్తులేం బహిరంగంగా ఉంటాయి, కొన్ని పొత్తులేం అంతర్గతంగా ఉంటాయి. బన్నీని ఉంటుంది లోపల, చొక్కానే కనిపిస్తుంది, బన్నీని కనిపించదు. బన్నీల్లో కూడా ఉంటాయి, బన్నీని అన్ని అందరికీ ఉంటాయి, కనిపించే షర్ట్లు కనిపిస్తాయి. ఈ టైప్ అయిన రాజకీయాలు. అందుకని వెరసి దీని సారాంశం ఏంటంటే, అన్ని పొత్తులు ఫలప్రదం కావు, అన్ని పొత్తులు విఫలం కావు. ప్రజలు ఆశీర్వదిస్తేనే అవుతుంది ఏ పొత్తునైనా సరే. ఆ కోణంలో మాత్రం ఇప్పుడు కూటమి ఖచ్చితమైన అడుగులు వెయ్యాలి. దాని మీద ఏమవుతుందంటే, ఇప్పుడు మరకలు పడుతుంది. అంటే ఇది నేను చెప్పాలని చెప్పడం కాదు, ఉండే యథార్థం చెప్పడానికి ఏముంది, పూలు తెల్లగా ఉండని చెప్పడానికి ఇది ఒక పెద్ద కావాలి. నేను చెప్పపోయిన జనానికి అర్థం కాదు, మీకు అర్థం కాదా? మనం మరకలు పడుతున్నాం, అది రఘురామకృష్ణరాజు గారి విషయంలో మనం చూస్తూనే ఉన్నాం, లేదా ఉద్యమాల్లో పాల్గొన్న వాళ్ళని ఎంతవరకు దగ్గర తీసుకెళ్ళా మనం చూస్తున్నాం. ఈ రోజున రాజకీయ నినాదంలో అమరావతి ఉందా? అమరావతి వినిపిస్తుందా? అక్కడ మనకు కనిపిస్తుంది. అసలు ఆ ఎజెండానే పక్కదారి పెట్టేసింది కదా. ఆ ఎజెండా ఉందా? సరే, అసెంబ్లీలో అమరావతి జెండా ఒకటి ఉండాలి, అమరావతి గలం ఒకటి వినిపించాలి అన్న వాళ్ళకి ప్రాధాన్యత ఉందా? ఈ కోణం అంతా కూడా చూసుకోవాలి. అంటే రాజకీయ పార్టీలు మరి వాళ్ళు కారణం ఏదో మనకు తెలియదే, కానీ వాళ్ళు రాజకీయ కోణంలోనే యుద్ధం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా రాజకీయ కోణంలోనే యుద్ధం చేస్తున్నారు. అమరావతి రాజధాని దగ్గరికి వచ్చేటప్పటికి నిన్నటి వరకు రాజధానికి సపోర్ట్ చేసినటువంటి వాళ్ళు, లేదు ఒకే రాష్ట్రానికి ఒకే రాజధాని అది అమరావతి ఉండాలి అని చెప్పి దానికోసం పోరాడినటువంటి వాళ్ళు ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు, వ్యతిరేక గల వినిపిస్తున్నారు. దాంట్లో ముందు వరుసలో వచ్చినటువంటి వ్యక్తి జాడ శ్రవణ్ కుమార్ గారు ఉద్యమానికి సపోర్ట్ చేశారు. అక్కడికి వెళ్ళి ఎవరైతే పెయిడ్ ఆర్టిస్టులు వీళ్ళంతా ఉన్నారో వాళ్ళకి ధైర్యం చెప్పి, వీళ్ళంతా పెయిడ్ ఆర్టిస్టులు కాదని చెప్పి వాళ్ళ తరఫున పోరాడినటువంటి పరిస్థితిని చూసాము. ఇప్పుడు బయటకు వచ్చి అక్కడ జరిగిందంతా బోగస్. అమరావతి అనేది పెద్ద బోటకం. చంద్రబాబు నాయుడు గారు తడిగుడ్డలతో అక్కడ రైతుల గొంతులు కోసారనేటువంటి కామెంట్లు చేస్తున్నారు. ఎందుకు వచ్చిందంటారా? ఆ తిరుగుబాటు ఎక్కడి నుంచి వచ్చింది? అంటే నిజంగా అక్కడ జరిగిన వాస్తవాలు ఏంటి? అసలు అమర గారు వాళ్ళు మాత్రం యథార్థం. అమరావతి అమ్మ, అమ్మ అనేది యథార్థం. అమ్మని ఎవరు తిట్టినా కూడా వాడు అమ్మకు సంబంధించిన కొడుకు కాదు. అమరావతి ఒక న్యాయం, ఒక ప్రభుత్వం తీసుకున్న కార్యక్రమం. భూములు ఇచ్చిన మాట యథార్థం, భూములు కోల్పోయిన మాట యథార్థం, రాజధాని వచ్చింది వస్తుందని ఆశించిన మాట యథార్థం, రాజధాని వచ్చిన మాట యథార్థం. దానికి ఒక చట్టాలు శాసనాలు దిక్కుమాలి అన్నీ చేశారు. ఆఖరికి న్యాయస్థానమే అమరావతి న్యాయం అన్న తర్వాత న్యాయం లేకుండా ఏం పోదు. కాకపోతే ఏంటంటే, కొంతమంది అమరావతి ఉద్యమంలో కొంతకాలం ఉండి బయటకు వచ్చి ఇది అమరావతి కాదు, అమరావతిలో కూడా అన్యాయం జరిగింది, అమరావతిలో కూడా ద్రోహం జరిగింది, చంద్రబాబు నాయుడు గారు ద్రోహం చేసిందనే మాటలకైతే ఎలాంటి విలువ లేదు. అది రాష్ట్ర ప్రభుత్వం చేసి చెప్పింది. సాక్షాత్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాటే, ఆయన ముందు అమరావతి అన్నాడు, ఇక్కడే ఉంటానన్నాడు, ఇదే రాజధాని అన్నాడు, తర్వాత ఇది ఉండదు అని అన్నాడు. ఆయన ముందు అమ్మ అన్నాడు, తర్వాత ఆయనే నీ అమ్మ అన్నాడు. ఇక అంతకంటే పెద్ద అబద్ధాలు ఏముండవు. అందుకని ఆంధ్రప్రదేశ్కి రాజధాని కావాలి. ఆ రాజధాని కూడా విజయవాడ, గుంటూరు, ట్విన్ సిటీస్, జంట నగరాల మధ్యన ఉండాలి, ఉండి తీరాలి. అది 1951 నాటి కోరిక. ఆంధ్రప్రదేశ్ మధ్యస్థం. అమరావతి కనుక రాష్ట్రం కనుక అక్కడ రాజధానిగా కనుక ఉండకపోతే ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్గా ఉండదు.
మూడు రాజధానుల సంగతి దేవుడు కానీ మూడు రాష్ట్రాలుగా చీరికి దిశగా అడుగులు వేస్తుంది. అసలు ఈ మూడు రాజధానులనే కోణంలో ఉన్న విష విత్తనాలే మూడు రాష్ట్రాల దిశగా భావోద్వేగాలు రెచ్చగొట్టి ఓడికోడు విడిపోవడానికి సంబంధించిన మూలసూత్రం అది. ఓ చిన్న రాష్ట్రం, 5.5 కోట్ల మంది ప్రజలు, ఆల్రెడీ ఒకసారి కొయ్యబడ్డాం, మళ్ళీ కోసుకోవడానికి సిద్ధంగా విభజన రాజకీయాలు ఎవడ చేసినా సరే, రేపు పొద్దున ఇంకో బాలకోటే పడతాడు. కానీ ఈసారి మళ్ళీ దాన్ని కోసే కొయ్యాల్సినటువంటి పరిస్థితి రాకూడదు అని చెప్పి రాష్ట్రం నలుమూలలా అభివృద్ధి చెందాలి, రాష్ట్రం చుట్టుపక్కల మూడు ప్రాంతాల్లో మూడు రాజధానుల్లో ఉంటే ఎవరికి ఇబ్బంది ఉండదు అనేటువంటి డెసిషన్ తప్పంటారా? అంటే జగన్మోహన్ రెడ్డి గారు మూడు రాజధానులు ఉండాలనే మాట 2019 ఎన్నికలకు ముందే అని ఉంటే, ఆ నినాదంతోనే ఎన్నికల్లోకి వెళ్తే, ఆ నినాదాన్ని ప్రజలు యాక్సెప్ట్ చేస్తే మనం కూడా అర్థం చేసుకుంటాం. జగన్మోహన్ రెడ్డి గారు ఆ నినాదంతో వెళ్ళాల, శాసనసభలోనూ అమరావతికి మద్దతు పలికాడు, వాళ్ళ మేనిఫెస్టోలో మద్దతు పలికాడు, ప్రజాక్షేత్రంలో కూడా ప్రచారంలో కూడా మద్దతు పలికాడు, ఇల్లు అక్కడే కట్టుకుంటానన్నాడు, ఇప్పుడు అంటున్నాడు కట్టుకున్నాడు, మరి ఇప్పుడు రేపు 24 ఎన్నికల తర్వాత నేను విశాఖపట్నంలో ఇల్లు కట్టుకుంటానన్నాడు, ఇల్లు అక్కడే ప్రమాణ స్వీకారం చేస్తానన్నాడు. అక్కడ కడుతుంది ప్రభుత్వ అధికారిక భవనం కదా, అధికార భవనము విశాఖే రాజధాని అని అన్నాడు కదా. ఇప్పుడు ఉన్నది ఆయన సొంత కుటుంబం, ఆయన అక్కడ స్థలం కొనుక్కుని ఇల్లు కట్టుకున్నారు. కానీ ఒక ప్రభుత్వానికి సీఎంకి ఒక సపరేట్ గృహం అయితే ఉంటుంది కదా. ఇప్పుడు మీరు హైదరాబాద్ వచ్చారు, హైదరాబాద్లో క్యాంప్ ఆఫీస్ కనిపిస్తుంది మీకు వచ్చినప్పుడు బేగంపేట నుంచి అలా దిగుతుంటే రైట్ సైడ్లో, అలాగే ఏ రాష్ట్రానికి పైన ఉంటుంది కదా. జగన్మోహన్ రెడ్డి గారి హైదరాబాద్ ఇల్లు ఉంది, హైదరాబాద్ మా రాజధాని, నువ్వు ఉంటావు ఎక్కడన్నా ఉండండి, లండన్లో కూడా ఉండే జగన్మోహన్ రెడ్డి గారికి ఇల్లులో ఆస్తులు రాజధాని అవుతుందా? నేను అనేది ఏంటంటే 2019 అమరావతి రాజధాని అని మీరు అన్నారు, 2024 విశాఖ మీ రాజధాని అంటున్నారు, ఈ తారతమ్యాన్ని మాట్లాడుతున్నా పాలకులు, ఈ మడిని తిప్పిన పద్ధతి మాట్లాడుతున్నా, ఇలా మార్చుకుంటూ పిల్లి గనక సంఖ్యను పిల్లలను పెట్టుకున్నట్టుగా ఎన్ని కొంపలు తిరుగుతావు, ఎన్నిళ్ళకి పిల్లలను మారుస్తావు, నాశనం అయ్యేది మేము కదా. జగన్మోహన్ రెడ్డికి ఏం పోతుంది, చంద్రబాబు నాయుడికి ఏం పోతుంది, ఇంకో పార్టీకి ఏం పోతుంది, ఏం పోతుంది, ఊడుతుంది ఏమన్నా రాజధాని లేకపోతే? ఇప్పుడు నాశనమైంది ఎవరో 34,348 మంది రైతులేనా? ఇక్కడ రాజధాని లేపికెళ్ళి వైజాగ్లో పెడితే తప్పు, కానీ ఇక్కడ ఉన్న రాజధాని ఎక్కడే ఉంటుంది కదా. ఎక్కడ ఉంటుంది రాజధాని? శాసన రాజధాని. శాసన రాజధాని ఏంటి, కార్యనిర్వాహక రాజధాని ఏంటి, న్యాయ రాజధాని, దిక్కుమాల రాజధానులు ఎవరు చెప్పాడు నీకు? రాష్ట్రాలు ఎక్కడున్నాయి చెప్పండి, ఎక్కడున్నాయి? ప్రతి రాష్ట్రంలో అదే ఉంటే, శాసన రాజధాని, కార్యనిర్వాహక రాజధాని, మన న్యాయ రాజధాని ఉంటే మనం యాక్సెప్ట్ చేస్తాం. అంత ముందు నువ్వేం చెప్పావు, అది కాదా పరిగణన తీసుకోండి. మనం ఏంటంటే మనం కూడా పడిపోతున్నాం, మూడు రాజధానులు వస్తే ఏదో అక్షయ పాత్రలాగా మూడు ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయి. ఏం అభివృద్ధి చెందుతాయి చెప్పండి? మీరు పోలవరం కట్టలేకపోయారు, మీరు ప్రత్యేక హోదా తేలేకపోయారు, వెనుకబడ్డ ప్యాకేజీ తేలేకపోయారు, ఇంకేముంటుంది చెప్పండి? అరే ఒక జాబికాల నుంచి 4 ఉద్యోగాలు లేవు కదా, ఏంటి అభివృద్ధి అంటే? రాజధాని అభివృద్ధి అభివృద్ధి తెచ్చేస్తుందా? ఇది రాజకీయ చదరంగం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారి కన్న బిడ్డ అమరావతి అండి జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో. ఆడి బిడ్డకి నేను పాలు ఎందుకు పోయాలి, ఆడి బిడ్డకి నేను అన్నం ఎందుకు పెట్టాలి? మొన్న ఈ మధ్య రాజధాని ఫైల్ సినిమాలో ఇదే నినాదం, వాడి బిడ్డకు నువ్వు జ్వాల ఎందుకు వాడాలి, వాడి బిడ్డకు నువ్వు పాట ఎందుకు వాడాలి, ఇది కదా, లేకపోతే రాజధానే కదా. ఇప్పుడు ద్రోహం జరగటమేంటి అమరావతికి, విజయవాడకి 50 ఓట్ల ద్రోహం జరిగింది, ఒక్క ఓటుతో ఎత్తుకుపోయారు. అసలు బెదవాడలో ఏముంది? ఇప్పుడు ఉర్దూ అకాడమీ ఎత్తుకుపోయాడు, కృష్ణా రివర్ బోర్డు ఎత్తుకుపోయారు, ముస్లిం వక్స్ బోర్డు ఎత్తుకుపోయారు, ఎత్తుకుపోయింది ఎవరు? నేను మాట చెప్తాను అమరా గారు, మీరు కృష్ణా జిల్లా, మీకు కృష్ణా గుంటూరు పరిచయం ఉందో నాకు తెలీదు, ఛాలెంజ్ చేస్తున్నాను 1,000 మందికి ఉపాధి చూపించే ఒక పరిశ్రమ చూపించండి కృష్ణా గుంటూరు జిల్లాలో, 1,000 మందికి పోనీ 500 మందికి చూపించండి. 60 ఏళ్ల క్రితం పెట్టిన వీటీపీఎస్ తప్ప, ఆ వీటీపీఎస్ కూడా 5 యూనిట్లు ఇప్పుడు 3 యూనిట్లకు వచ్చింది, అది బొగ్గు ఉత్పత్తి. ఇప్పుడు బొగ్గు ఉత్పత్తి మొత్తం కూడా తగ్గిపోయింది, ఏముంది చెప్పండి? కృష్ణా రివర్ బెల్ట్లో ఎలాంటిది లేదు, కాబట్టి అక్కడ బిడ్డలకు అన్యాయం జరుగుతుంది. అయినా ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత ఒక ప్రభుత్వం, ఇక్కడ నేను ప్రభుత్వం గురించి మాట్లాడుతున్నాను, నేను వ్యక్తుల గురించి మాట్లాడుతున్నా, ఒక ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత మరో ప్రభుత్వం వచ్చేసి ఆ నిర్ణయాన్ని మారిస్తే మళ్ళీ ఇంకో ప్రభుత్వం వచ్చి నిర్ణయాన్ని మార్చొచ్చు కదా, నువ్వు మార్చినప్పుడు నేను మార్చడానికి వీలు లేకుండా శాసనాలు ఎందుకు చేయలేదు? ఆ రోజు చేయాల్సిన బాధ్యత ఆనాటి గవర్నమెంట్కి అయితే ఉంటుంది కదా. మీకు మాట చెప్తాను సార్, ఇప్పుడు న్యాయస్థానం చెప్పిందండి, మీరు నేను చెప్పటం కాదు, చంద్రబాబు నాయుడు గారు చెప్పటం కాదు, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పటం కాదు, ఒక న్యాయస్థానం చెప్పింది. నీకు నాకు వివాదం జరిగితే పరిష్కారం ఎవరు చేస్తారు ప్రజాస్వామ్యంలో? న్యాయస్థానాలే కదా. ఇప్పుడు రామ మందిరం పరిష్కారం ఎవరు చేశారండి? ఎవరు చేశారు? సుప్రీంకోర్టు చేసింది. విన్నామా? గుడి కట్టుకున్నారా? అక్షతలు పంపించారా? మరి అమరావతి విషయంలో న్యాయస్థానం చెప్పింది కదా, రాజధాని నిర్ణయం
శాసనసభ ఒకసారి నిర్ణయం తీసుకుంది, మళ్ళీ దాన్ని మార్పు చేసే అధికారం మీకు లేదు. ఒకవేళ మీరు మార్చాలి అని అనుకుంటే విభజన చట్టాన్ని సంప్రదించండి, కేంద్ర ప్రభుత్వాన్ని సంప్రదించండి అని స్పష్టంగా చెప్పింది. మీరు రాజధాని బిల్లుని వెనక్కి తీసుకున్నామని చెప్పి చెప్పారు, మళ్ళీ ప్రచారంలో పెట్టారు, హైకోర్టులో స్టే అడిగారు. రాజధాని బిల్లు వెనక్కి తీసుకున్న తర్వాత ఇంకా ఏకైక రాజధాని అమరావతి కదా, ఆ విషయాన్ని అది చెప్పాలి, ఆయన చెప్పాలి కదా, ముఖ్యమంత్రి గారు మాట చెప్పలేదు, ఎందుకు చెప్పాలి, ఇంకా మాట చెప్పాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఆల్రెడీ రాష్ట్ర రాజధాని అమరావతి, మూడు రాజధానులు బిల్లు పెట్టారు, రాష్ట్ర రాజధాని అమరావతి రాజధానుల బిల్లు వెనక్కి తీసుకున్నప్పుడు ఇంకా ఆటోమేటిక్ గా రాజధాని రాష్ట్ర అమరావతి చెప్పరా, ప్రభుత్వం చెప్పదా, న్యాయస్థానాలు చెప్పినా కోర్టులు చెప్పినా కేంద్రం చెప్పినా పట్టించుకోరా మీరు, ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్తేనే పట్టించుకుంటారా? గారు ఈజ్ నాట్ ఏ జగన్మోహన్ రెడ్డి, ఎదుగురి సందింటి జగన్మోహన్ రెడ్డి కాదు, ఈజ్ ఎ సీఎం, హీఈస్ ఎ సీఎం. లేకపోతే మాకేంటి, ఎందుకు లెక్క చేస్తాం, ఎందుకు లెక్క చేస్తాం? హీఈస్ ఎ వన్ ఆఫ్ పర్సన్ అయితే ఎందుకు లెక్క చేస్తాం? హీఈస్ ముఖ్యమంత్రి. ఈ రోజున ముఖ్యమంత్రి ఏమంటున్నాడు, రేపు నేను ఎన్నికల్లో గెలవకుండా విశాఖపట్నం వెళ్ళిపోతాను అంటున్నాడు, విశాఖపట్నమే రాజధాని అంటున్నాడు. మరి మీరు అన్నారు కదా బిల్లు వెనక్కి తీసుకున్నానని చెప్పని ఎలా పోతాడు విశాఖపట్నం? అప్పుడు దానికి ప్రజలు అడగదు కదా, ప్రజలు ఎలక్షన్ చేయట్లేదు సార్, న్యాయస్థానం తీర్పిస్తే 2019 ఎలక్షన్స్కి ముందే మూడు రాజధానులు అని చెప్పుంటే అప్పుడు ప్రజలు తీర్పిస్తే అన్నారు కదా, ఇప్పుడు ఆయన ముందే చెప్తున్నారు కదా, మరి మీరు అన్నట్లే ఇప్పుడు న్యాయస్థానం కోర్టు తీర్పు ఏం చేస్తావు, న్యాయస్థానానికి ఏం చెప్తావు, సుప్రీంకోర్టుకి ఏం చెప్తావు? ఈ రోజున చట్టాల ప్రకారంగా ఏర్పడిన రాజధాని అనేది, చట్టాలు శాసనాల ప్రకారంగా రాజధాని, రేపు ప్రజలకు తీర్పించినప్పుడు నేను పోతాడేంటి? అదే సుప్రీంకోర్టు కావచ్చు, అదే హైకోర్టు కావచ్చు, మరలా మీరు సంప్రదింపాలి లేదా అనౌన్స్మెంట్ చేసుకోవాలని చెప్పి చెప్తుంది కదా. అవును సార్, ఇప్పుడు సుప్రీంకోర్టులో ఉంది, స్పష్టంగా హైకోర్టు ఇచ్చింది అమరావతి రాజధాని అని, రేపు సుప్రీంకోర్టులో కూడా అదే వస్తుంది, వచ్చింది అనుకోండి పోతావా నువ్వు, పోతావా అసలు, పోతానని అంటుంది ధర్మమా? ఇప్పుడు 19 ఇది అన్నావండి, 24 విశాఖ అంటున్నావు, రేపు 29-34 ఏమంటావు, తర్వాత ఏమంటావు, అసలు నువ్వు ఎంతకాలం ఉంటావు? నేను అనేది ఏంటంటే, మీరు కక్ష కొద్దీ రాజధానులు పెట్టుకొని రాజకీయం చేస్తే నాశనం అయ్యేది జనమే కదా. సరే, ఇప్పుడు దానికి 2024 ఎలక్షన్స్ వచ్చినాయి, ఈ ఎలక్షన్స్లో మళ్ళీ నిజంగానే వైజాగ్ రాజధాని అయితే రాష్ట్రం బాగుపడుతుందని చెప్పి జనాలు నమ్మి మరలా ఓట్లేస్తే మళ్ళీ వైసీపీ అధికారంలోకి వస్తే అప్పుడు ఏం జరుగుతుంది అనేది సెకండరీ. అప్పటి వరకు అయితే రాజధాని అమరావతి, అప్పుడేం జరగదు, రాజధాని అమరావతి. ఇప్పుడు ఎలక్షన్స్కి కూటమికి తరఫున మళ్ళా టీడీపీ కావచ్చు, జనసేన కావచ్చు, బీజేపీ కావచ్చు, మళ్ళా కూటమిగా ఏర్పడి ఎలక్షన్స్కి వెళ్తున్నాయి. ఇప్పుడు వీళ్ళు ప్రజలు వీళ్ళని యాక్సెప్ట్ చెప్తారా, వాళ్ళని యాక్సెప్ట్ చేసే పరిస్థితి ఉందంటారా? 24 మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చి విశాఖపట్నం వెళితే అప్పుడేం జరిగిద్దో కాదు, అప్పుడేం జరిగిద్దో ఇప్పుడే చెప్తున్నారు. మధ్యాంధ్ర ప్రత్యేక రాష్ట్రం ఏర్పడుతుంది, మధ్యాంధ్రప్రదేశ్ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడుతుంది, అమరావతి మా రాజధాని అవుతుంది, కృష్ణా గుంటూరు ప్రకాశం ఉభయ గోదావరి జిల్లాలు వెరస 2,80,00,000 మంది నాడీ కేంద్రం అమరావతిని రక్షించుకొని రాష్ట్రాన్ని ఆ ఆర్టికల్ 3 ఉంది కదా, ఇటుకుని కొయ్యటానికి పైన సిద్ధంగా ఉన్నారు కదా, వాళ్ళ దగ్గర కత్తెరలను రంపాలు బాగుంటాయి, ఎంతసేపు అయినా కోస్తారు, వాడు సొమ్మే పోయింది ఢిల్లీ వాడిది, తెలుగుని కొయ్యటానికి చాలా ఇంట్రెస్ట్గా ఉంటారు ఉత్తర భారతీయ జనతా పార్టీలు, కోసి పార దొప్పుతారు, ముగ్గురు మూడు ప్రాంతాల్లో ఒక రాజధాని కానీ మూడు కొట్టుకో నువ్వే, మీకు న్యాయ రాజధాని ఎందుకంటే అసలు రాజధాని కొట్టుకోండి, ఉత్తరాంధ్ర కూడా అసలు రాజధాని కూడా, ఎవడు బతుకుతారు వాళ్ళు బతుకుతారు. అంటే నేను అనేది ఏంటంటే, ఈ విభజన మంత్రము ఇటువంటి రాజకీయాల మూలాన వెరసి రాష్ట్రం నాశనం అయిపోతుంది, మనం భావోద్వేగంలో పడతాం. మీరు చూశారు ఇప్పుడు రాయలసీమ వాళ్ళు మా డిబేట్లు ఏం మాట్లాడారు, ఉత్తరాంధ్రలో ఏం మాట్లాడారు, బాలకోట గారు మేము లక్ష కోట్ల రూపాయల శిస్తులు కడితే మీరు రాజధాని కట్టుకుంటారా, మేము డబ్బులు ఇస్తే మీరు రాజధాని కట్టుకుంటారని చెప్పేసి అని 100,00,000,000 అమరావతి నిర్మాణానికి 100,00,000,000 కావాలని ఒక పెద్ద అబద్ధ ప్రచారం. ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పింది, చంద్రబాబు నాయుడు ఏం చెప్పింది కానీ నాకు చెప్పండి, 100,00,000,000 ఎందుకు, ఇప్పుడు రాజధాని ఎక్కడ ఉంది 5 ఏళ్ళు? ఆ విషయం చంద్రబాబు నాయుడు గారు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రాజధాని ఎందుకు కావాలి, ఎందుకు అవుతుంది అనేది చంద్రబాబు నాయుడు గారు అడిగారు. నేను అడుగుతాను, ఇప్పుడు రాజధాని 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడి నుంచి పరిపాలించాడు, అమరావతిలో నుంచి? అంతకుముందు 4 ఏళ్ళు చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ పరిపాలించాడు? అక్కడ నుంచి విభజించిన తర్వాత 8 ఏళ్ళుగా అమరావతి మా రాజధాని. ఇంకా నువ్వు చేసేది ఏంది, ఉండరాజధాని నాశనం చేయకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక్కొక్క రాజకీయ పార్టీ చంద్రబాబు నాయుడు గారు 7 నగరాలు రాజధాని లేదంటే ఏదో మన శ్రీలంక ఏదో సంథింగ్ లండన్ లాగా ఉంటుంది ఆయన వ్యూ, అది ఆయన వ్యూ, అది తీసి పక్కన నీ వ్యూ ఏదో నువ్వు అమలు జరుపు. ఇప్పుడు మీరు ఒక ముఖ్యమంత్రి, మీరు 7 నగరాలు కాదు 1 నగరమే అనండి, కానీ మొత్తాన్ని నాశనం చేస్తానంటే ప్రజలు నాశనమే. రాష్ట్ర రాజధానికి బుల్లెట్ ట్రైన్ వేస్తానారా చంద్రబాబు గారు, వేస్తానారా? బుల్లెట్ ట్రైన్ అనేది గంటకి 8 కిలోమీటర్లు పోద్దని తెలుసా,
ఆ గంటకి ఎన్ని కిలోమీటర్లు పోయేది అనేది, విజయవాడ నుంచి అమరావతికి ఎంత దూరం ఉంది, దానికి బుల్లెట్ ట్రైన్ ఇస్తే ఇక్కడ స్టార్ట్ అయ్యేలోపే అక్కడ స్టేషన్లోకి వెళ్ళిపోద్దా? మీరు చంద్రబాబు నాయుడు గారిని అడగాలి, అమరావతి రైతులను కాదు. బుల్లెట్ ట్రైన్ కావాలని చెప్పి మేము అడగల, ఏ అమరావతి రైతు కూడా బుల్లెట్ ట్రైన్ కావాలని అడగల. మాకు రాజధాని కూడా ఇక్కడే కావాలని చెప్పి మీరు కూడా ఎవరు అడగలేదు కదా? రాజధాని ఇక్కడ కావాలని కూడా మేము అడగల. చంద్రబాబు నాయుడు గారు ఇది చెప్పింది కూడా ప్రభుత్వం, అంటే ఈ మాట చెప్తే మాత్రం చంద్రబాబు గారు చెప్పినట్టు, ఆ మాట చెప్తే మాత్రం ప్రభుత్వం చెప్పినట్ట. బుల్లెట్ ట్రైన్ వేస్తే చేసుకోమానండి ఆయన్ని. బుల్లెట్ ట్రైన్ వేస్తే ఈయన కూడా ఎక్కుతున్నారు కదా, ఈ జగన్మోహన్ రెడ్డి గారు కూడా. నువ్వు చేసుకో ఇప్పుడు. మేము మమ్మల్ని అడిగింది రాజధానికి భూములు, నువ్వు బస్సుల్లో పడుకుంటున్నావు, నువ్వు చెట్ల కింద ఉంటున్నావు, ఒక భావోద్వేగంలో ఉంది, రాష్ట్రానికి రాజధాని లేదని. ఓకే అన్న, ఈ కమిటీలు వేసారు, భూములు తీసుకున్నారు. తీసుకున్నప్పుడు కూడా నువ్వు ఉన్నావు, నువ్వు చూసావు. మీరు ఇవ్వమాకండి నువ్వు అనలా. రేపు పొద్దున మేము అధికారంలోకి వస్తే ఇది రాజధానిగా ఉండదని చెప్పి నువ్వు కనుక అంటే ప్రతిపక్ష పార్టీకి ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీ, అప్పటికే మీకు 64 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. మీరు తర్వాత అధికారంలోకి వస్తారు రావచ్చు అనే భావం కూడా మాకుంది. నేను అధికారంలోకి వస్తే ఎవరు భూములు వాళ్ళకి ఇప్పించేస్తా అని చెప్పి ఆయన ఒక కామెంట్ కూడా చేశారు కదా. విజయవాడ గుంటూరు మధ్య రాజధాని అన్న మాట మీరు విన్నారో లేదో, రోజా గారు అన్నారు, వెంకటేశ్వర రెడ్డి గారు అన్నారు, ఆల్ జోగి రమేష్ గారు అందు కూడా అందరూ చెప్పారు రాజధాని అదే అని చెప్పారు. రాజధానికి 30,00,000 ఎకరాలు ఉంటే కూడా అభివృద్ధి చేసుకోవడానికి బాగుంటుందని కూడా చెప్పారు. కానీ రైతుల దగ్గర నుంచో లేకపోతే సంవత్సరానికి 3 పంటలు పండేటువంటి భూముల మొత్తాన్ని ప్రజల చేత త్యాగం చేయించో ఆ భూములన్నీ లాగేసుకుని పెట్టామని అయితే ఎవరు చెప్పలేదు కదా. మీరు అమర గారు, మీరు స్పష్టంగా రికార్డ్స్లో ఒకసారి చూడండి, అసెంబ్లీలో ఆయన మాట్లాడిన మాట ఏంటంటే, చిన్న రాష్ట్రం, ప్రాంతీయ కలతలు కలహాలు వద్దు, విజయవాడ గుంటూరు మధ్య రాజధాని కావాలి, దానికి 30,000 ఎకరాల సమీకరణ చేయాల్సిన అవసరం ఉందని మాట్లాడాడు. అది ప్రభుత్వ భూమి అయితే బాగుంటుంది, ఆ మాట కూడా మాట్లాడారు. కావాలంటే రికార్డ్స్ లో తీసి కొంపెంది కట్టుకున్నావు అక్కడ. అమరావతి రాజధాని కాబట్టే ఇల్లు నేను కట్టుకున్నానని చెప్పి చెప్పాడు ముఖ్యమంత్రి గారు. కాబట్టే ప్రజలు నమ్మారు. తాటికొండ కూడా గెలిపించారు. తాటికొండ కూడా ఎందుకు గెలిపించారు అసలు ఈ రాజధాని? తాడికొండ గెలిపించారు, ఓకే, తాడికొండ గెలిపించారు, వైఎస్ఆర్సీపీ అభ్యర్థి అక్కడ గెలిచింది. అసెంబ్లీలో సాక్షిగానే, అసెంబ్లీ వేదికగానే జగన్ అన్న అంటే నా గుండెకే, నా గుండె కొట్టుకున్నంతకాలం జగన్ జగన్ అని కొట్టుకుంటుంది, లబ్డబ్బని కొట్టుకోకూడదని కూడా మాట్లాడారు. ఆ తర్వాత మరలా ప్లేట్ ఫిరాయించారు, చంద్రబాబు నాయుడు గారికి సపోర్ట్ చేశారు, ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో క్రాస్ ఓటింగ్ చేశారు, మళ్ళీ నెక్స్ట్ బాపట్ల ఎంపీ సీటు ఆశించారు, ఇస్తామని చెప్పి ప్రామిస్ చేశారు. తీరా వచ్చినప్పటికీ మళ్ళీ ఆవిడే చెప్పారు, అసలు రాజకీయాలు అంటే ఎలా ఉంటే వెనుపూడి రాజకీయాలు అంటే ఇయ్యాలి తెలిసిందని చెప్పి ఆవిడే ఒకటి పెట్టారు. ఆల రామకృష్ణారెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్య అనుచరుడు, నాకు అన్యాయం జరిగిందని వెళ్ళిపోయాడు, షర్మిల దగ్గర చేరాడు, మళ్ళీ తిరిగి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వచ్చాడు. నిన్న గూడూరు ఎమ్మెల్యే, వైసీపీ ఎమ్మెల్యే ఒక్కరోజులోని పార్టీ మరి భారతీయ జనతా పార్టీలో చేరి తిరుపతి సీటు సంపాదించుకున్నాడు, లేదా పార్థసారథి, లేదా వసంత కృష్ణప్రసాద్ గారు, ఎక్సెట్రా ఎక్సెట్రా ఎక్సెట్రా. ఏంటి అందరూ తినేది గొంగల్లోనే కదా, అవి రాజకీయాలు, రాజకీయ పార్టీ నాయకులు, వాళ్ళు చేసిన పని వీళ్ళు చేస్తారు. ఏం చేస్తే తప్పేముంది, వాళ్ళు చేస్తే తప్పేముంది, మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం కదా. మీ తెలంగాణలో చూసాం, మా ఆంధ్రప్రదేశ్లోనూ చూస్తాం. అసలు ఒకరికి ఒక రాజకీయ పార్టీ ఉంటుంది అని చెప్పి ఉన్నావా? ఉందా ఆ నిబద్ధత ఉందా? రాజకీయాలు ఇప్పుడు సర్వసాధారణం అయిపోయింది, మా అంతగా మారిపోతున్నారు కదా. ఊహించిన వ్యక్తులు జనసేన పార్టీలో కూడా కనిపిస్తున్నారు. జనసేనలో ఎంపీ సీట్ ఇస్తామన్న వాళ్ళు కూడా సీట్లు లేవు. మీరు విజయవాడ పశ్చిమ ఎవరికి వచ్చింది ఇప్పుడు చెప్పండి? విజయవాడ పశ్చిమ నియోజకవర్గం కేంద్ర మంత్రిగా చేసిన సుజనా చౌదరి గారు ఎమ్మెల్యే క్యాండిడేట్, ఊహించారు ఎప్పుడన్నా? అవి రాజకీయ పార్టీలు నిర్ణయాలు. ఆయనకి ఎమ్మెల్యేగా నుంచోవాలని ఉందేమో, దానికి మనం ఊహించాల్సిన అవసరం ఉంది. అలాగే ఉంటుంది. ఆమె బయటికి రావాలనిపించింది ఉండవల్లి శ్రీదేవి గారికి, తెలుగుదేశం పార్టీలో ఆవిడ బయటికి రావడానికి నేను తప్పుపట్టట్లా, ఆవిడ బయటకు వచ్చి చంద్రబాబు నాయుడు గారికి మద్దతు ఇవ్వతాను నేను తప్పుపట్టట్లా, మద్దతు ఇచ్చిన తర్వాత కూడా ఆవిడకి పలానా అని ప్రామిస్ చేస్తేనే కదా ఆవిడ కూడా మద్దతు ఇచ్చింది. కానీ దాన్ని మరిచారు, నాకు అన్యాయం చేశారు అని ఆవిడ రిలీజ్ అయ్యి ఆవిడ పెట్టిన ట్వీట్ గురించి అడుగుతాను. నేను అనేది ఇది ఒక్క ఉండవల్లి శ్రీదేవికి వర్తించదు, కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి నష్టపోయింది అయితే ఆవిడ కదా వర్తించదు. రాజకీయాల గురించి మాట్లాడుకుంటే మీరు ఒక్క దళిత ఎమ్మెల్యేకే చెప్తున్నారు, చాలామంది ఎమ్మెల్యేలు కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి, మేకపాటి చంద్రమోహన్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి గారు చాలా పెద్ద ఆయన, ఆఖరికి షర్మిలారెడ్డి గారు కూడా
శర్మిలారెడ్డి గారు ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు చెల్లెలే కదా, తోడబుట్టిన చెల్లెలే కదా. ఇప్పుడు శర్మిలారెడ్డి గారు ఏం మాట్లాడుతున్నారు, ఎక్కడున్నారు, ఎందుకున్నారు, ఈ ప్రశ్నలు కూడా సమాధానాలు అవుతాయి. ఆవిడిష్టం, ఇది ఆవిడిష్టం. ఇందులో ఏముంటుంది సార్? మనం చెప్పేవాళ్ళం కాదు కదా. వాళ్ళ వాళ్ళ నిర్ణయాల ప్రకారంగా నిర్ణయాలు తీసుకుంటారు రాజకీయ పార్టీ ఎమ్మెల్యేలు, వాళ్ళ ప్రతినిధులు. వాళ్ళు నచ్చిన పార్టీలో ఉంటారు, నచ్చిన పార్టీకి జల కొడతారు. మనం ఏదన్నా మాట్లాడాలంటే రాష్ట్రంలో సమస్యల గురించి మాట్లాడతాం, రాష్ట్రంలో ఉద్యమాలు ఎందుకు జరుగుతున్నాయో మాట్లాడుతున్నాం, ఆ రాష్ట్ర ప్రభుత్వాలు ఆ ఉద్యమాల పట్ల ఎలాంటి వైఖరి అనుసరించి నష్టం చేస్తున్నాయా, లాభం చేస్తున్నాయా, అంతిమంగా నష్టపోయేది ఎవరు మాట్లాడతారు. ఉండవల్లి శ్రీదేవి గారికి ఆవిడ న్యాయం జరిగిందా, నష్టం జరిగిందా, ఆవిడకి వెన్నుపోటు పొడిచారా, లేకపోతే ఆవిడ అలా కామెంట్లు పెట్టుకుందా, నష్టపోయాను కాబట్టి సీట్లలో బాధలు పెట్టిందా, అది కూడా ఆవిడిష్టం అనుకుందాం, వదిలేద్దాం. మహాసేన్ రాజేష్ గారికి అయితే టికెట్ ఇచ్చారుగా పిగన్నారు, ఇచ్చిన తర్వాత ఎందుకు మళ్ళీ వేరే ఇన్ఛార్జిని పెట్టి వేరే క్యాండిడేట్ని పెడతామని చెప్పి అనౌన్స్ చేయాల్సిన అవసరం వచ్చింది? అమర గారు, నేను తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధిని కాదు, కార్యకర్తను కూడా కాదు. టికెట్ ఇవ్వటంలో వాళ్ళకి ఎంతైతే ధర్మం ఉందో దాన్ని రద్దు చేసుకునే ధర్మం కూడా వాళ్ళకే ఉంది. దానికి తెలుగుదేశం పార్టీ సమాధానం చెప్పాలి, టికెట్ కోల్పోయిన మహాసేన రాజేష్ గారు సమాధానం చెప్పాలి. మేము పార్టీ వాళ్ళం కాదు, ఎవరికైనా సరే, ఒక రాజేష్కి కాదు. ఇప్పుడు మీకు సీట్ ఇచ్చి తీసి సీట్ తీసేసిన, ఇప్పుడు చాలామంది చేస్తున్నారు కదా, తీసేసినా కూడా అదే పరిస్థితి. కాకపోతే మనం ఏం చెప్తామంటే, ఈ తొట్టుపాట్లు, ఈ ఎలకలు, ఈ తీయటాలు, మళ్ళీ మార్చటాలు అనేది ప్రజలు అబ్జర్వేషన్ చేస్తూ ఉంటుంటారు. ఒక నిర్ణయం తీసుకోవడానికి ముందే ఇలాంటి అన్ని నిర్ణయాలు తీసుకున్న తర్వాతే కదా టికెట్ అనౌన్స్ చేస్తారు. ఫైనల్గా అనౌన్స్ చేసిన తర్వాత కూడా మార్చేశారు అంటే దాని మీనింగ్ ఎట్లా? అది వాళ్ళే చెప్పారు. సరే, మీరు పార్టీ అధికార ప్రతినిధి కాదు, లేకపోతే ఆ పార్టీకి అండవా గొప్పలేదు, ఆ పార్టీలకి మీకు సంబంధం లేదు, కానీ రాష్ట్రంలో ఆ కూటమి నుంచి మీరు కూడా టికెట్ ఎక్స్పెక్ట్ చేసిన ఒక ఆస్పిరెంట్గా అడుగుతున్నా, మీతో పాటు మీ తోటి మీ కలిసి మీ అమరావతి ఉద్యమంలో కావచ్చు, లేదంటే అక్కడ నష్టపోయిన రైతులకు కావచ్చు, జరుగుతున్న అన్యాయానికి కావచ్చు, మీరంతా కలిపి గలం ఇప్పిన వాళ్ళే కదా? కలిపి గలం ఇప్పాల. మహాసేన రాజేష్ కూడా విడివిడిగా ఇప్పారు. మహాసేన రాజేష్ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా తనదైన స్టైల్లో, తనకైన పద్ధతిలో యూట్యూబ్ ఛానల్ ద్వారా పోరాడిండు, తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరిండు, తెలుగుదేశం పార్టీలో అధికార ప్రతినిధి అయ్యిండు. ఆ నేపథ్యంలో వాళ్ళు సీట్ ఇచ్చారు, తన పార్టీలో చేర్చుకొని అతనికి సీట్ ఇచ్చారు. అక్కడ జనసేన నుంచో సమ్యక్స్ కొన్ని సంఘాల నుంచి వచ్చి ఏదో వ్యతిరేకత వచ్చింది, దాన్ని వాళ్ళు పరిష్కరించుకోవాలి. దానిలో మనం చెప్పడానికి కూడా ఏముండదు, ఎలా పని వచ్చిన వాళ్ళు వాళ్ళే కాబట్టి ఆ ఉండ వాటిల్లో వాళ్ళే చూసుకోవాలి ఎవరి సీట్. కానీ ఇక్కడ ఇక్కడ ఒక సీటు గురించి అయితే కొంచెం ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. కొలిగుపూడి శ్రీనివాస గారికి మాత్రం సీట్ అనౌన్స్ చేశారు, ఆయన మేబీ అక్కడ రాజధాని ప్రాంతంలో అదే తాడేపల్లి ఎక్స్పెక్ట్ చేసినట్టున్నారు ఆయన ఉండవల్లి. అక్కడి నుంచి మళ్ళీ తీసుకెళ్ళి అక్కడ తిరువూరులో టికెట్ ఇచ్చారు, మధ్యలో కొంత అక్కడ కూడా కొంత గందరగోళం, ఫైనల్గా టికెట్ అయినా ఉండే అవకాశం ఉందా? అసలు మీ అందరినీ కాదని ఆయనకు ఒక్కడికి టికెట్ ఎలా ఫైనల్ అయిందంటే ఏం చెప్తారు? అసలు ఇప్పుడు అమర గారు ఎవరికి సీట్ ఇచ్చినా మా రిజర్వ్ నియోజకవర్గాల్లో సీట్లు ఇస్తారు. మా ఆంధ్రప్రదేశ్లో 29 రిజర్వ్ నియోజకవర్గాలు ఉన్నాయి. అవును, మేము తప్ప అన్యులు పోటీ చేయడానికి వీలు పడలేదు. అవును, అర్హత లేదు. అవును, మాకే ఇవ్వాలి. 29 ఉన్నాయి, 29లో కూడా డబ్బు పరంగా కానీ ఆర్థికంగా కానీ పెట్టగలిగే స్తోమత కలిగిన వాళ్ళు ఎవరు కూడా ఎస్సీ అభ్యర్థులు ఉండరు, ఎట్టి పరిస్థితులు ఉండరు. ఎవరో ఒకళ్ళు ఆ పార్టీ యొక్క నాయకుల యొక్క సహాయ సహకారాలు, ఆర్థిక సహకారాలతోనే ఆ బరిలో నిలబడతారు. ఇప్పటివరకు నిలబడ్డోళ్ళు వాళ్ళే వాళ్ళే, రేపు నిలబడేది వాళ్ళే. అలాగనే 7 ఎస్టీ నియోజకవర్గాలు ఉన్నాయి, వాటి పరిస్థితి కూడా అదే. కాబట్టి వాళ్ళు వాళ్ళ పార్టీలో చేర్చుకున్నారు, చేర్చుకుని వాళ్ళు ఇంట్రెస్ట్ పడ్డారు. వాళ్ళకి సంబంధించిన ఆర్థిక వ్యయంలో కూడా ఎవరో ఒకరు చేయొత్తుగా అండగా ఉంటామని ఒక భరోసా ఇచ్చుంటారు. ఆ నేపథ్యంలోనే సీట్లు వస్తూ ఉంటుంటాయి. మేమనేది ఏంటంటే ఖచ్చితంగా రాజకీయాల్లో లేకుండా ప్రజా ఉద్యమాలతో ఉన్న వాళ్ళకు కూడా గుర్తిస్తే మంచిది అంటున్నాం. అలానే ఇవ్వాలని డిమాండ్ కూడా కాదు, ఇవ్వాలని డిమాండ్ చేసే రైటు ఆ రాజకీయ పార్టీలకి మనకు లేదు. రావు, కష్టపడ్డ వాళ్ళని గౌరవించి ఇవ్వటం అనేది వాళ్ళ బాధ్యత కదా. అది మేము అనేది వాళ్ళ బాధ్యత, అది ప్రజల్లో ఒక మంచి సంకేతం. ఆ బాధ్యతను వాళ్ళు విస్మరించినప్పుడే కదా, ఇప్పుడు మీరు కావచ్చు, లేదంటే ఒక పక్క మహాశయన్ రాజేష్ గారు కావచ్చు, లేదో మా మరో పక్క ఉండవల్లి శ్రీధర్ గారు కావచ్చు, లేదు నిన్నటి వరకు సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి రఘురామకృష్ణ గారు కావచ్చు, ఎందుకు బాధపడుతున్నారు అంటే ఇప్పటి వరకు మేము నమ్మాము, నమ్మి మా సర్వస్వాన్ని మా జీవితాలని మేము అంతగా పణంగా పెట్టి పోరాటం చేస్తే ఈరోజు మాకు అన్యాయం జరిగిందనే కదా బాధపడుతున్నారు అందరూ. అంటే అమర గారు, ఎవరైనా సరే ఇప్పుడున్న వాతావరణంలో చట్టబద్ధ ప్రక్రియలోకి వెళ్లకుండా మనం ఆశించిన దాన్ని ఏది చేయలేమండి.
వ్యవస్థలు ఏదైనా మంచి జరగాలంటే ఆ చట్టసభలో మనం ఉండి తీరాలి, అలా ఉండాలి అని కోరుకోవడంలో తప్పు లేదు, ఎవరికీ తప్పు లేదు. కాకపోతే ఇచ్చేవాడు పెట్టేవాడు చూసేవాడు ఆ సమభావం ఉండాలి. ఆ సమభావం ఉంటే ఇలాంటి అన్యాయాలు కానీ అరమరికలు కానీ జరగదు. ఇప్పుడు మేమందరం ఒక ఎత్తు, అసలు రఘురామ కృష్ణరాజు గారు ఒక ఎత్తు. ఇప్పుడు ఆయనకే ఇటువంటి పరిస్థితి దాపురిచ్చిందంటే చాలా బాధ అనమాట. ఒకవేళ మీ దగ్గర పెట్టుకోవడానికి డబ్బులు ఏమనుకుందాం, ఇంతకుముందు మీరు అన్నట్లు 50 కోట్లు 60 కోట్లు 100 కోట్లు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఉందో ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్కి, మనకు అంత ఆర్థిక స్తోమత లేదు, ఆ యాంగిల్లో కూడా ఆలోచించి డబ్బున్న వాళ్ళకి టికెట్లు ఇద్దామని చెప్పి ఒకవేళ ఆపారేమో, సరే ఓకే. ఆయనకైతే ఆర్థిక బలం అంగబలం ఆల్రెడీ సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి అనుభవం అన్నీ ఉన్నాయి కదా, ఆయన కూడా ఎందుకు అన్యాయం జరిగింది, ఆయన సిటీ లేకపోయారు. అందుకనే ఇప్పుడు నేను ఏమన్నా అంటే మీకు మొట్టమొదటిసారి అన్నా ఊ స్టాండు త్రిబులారా అని, త్రిబులారు గారు తీసుకున్న ఏ నిర్ణయానికైనా కట్టుబడి ఉంటానని చెప్పి త్రిబులారు గారితో చెప్పారు. నేను హైదరాబాద్ అని రావడానికి కూడా కారణం త్రిబులారు గారు ఫోన్ కాలే, మీరు స్వతంత్ర అభ్యర్థిగా నర్సాపురంలో పోటీ చేద్దామని నిర్ణయం కనుక మీరు తీసుకుంటే దళిత బహుజన కులాలుగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు మీకు అండగా ఉంటాం సార్, ఇక్కడ కూడా మనం పోరాడదాం, ఎందుకంటే మీరు పోరాడే దిశాలి వెనుకడుగు మీకు తెలియదు. నేను చాలా స్పష్టంగా చెప్పాను అంటే ఇండిపెండెంట్గా పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారా, చేసే ఆలోచన కనుక చేస్తే అదే చాలామంది చెప్పారు నాతో పాటు తప్పనిసరిగా గెలిపించుకొని తీరుతాం, మీకు అన్ని పార్టీల యొక్క కార్యకర్తల మద్దతు ఉంటుందా, జనసేన కానీ తెలుగుదేశం కానీ ఆఖరికి బీజేపీ కానీ, మీకు వైసీపీ కార్యకర్తల మద్దతు కూడా ఉంటుంది, మీరు అటువంటి నిర్ణయం కనుక తీసుకుంటే మద్దతుగా ఉంటాం అని చెప్పేసి మాట్లాడాం. మరి వాళ్ళు ఏం చేస్తారో ఏంటో మరి దాన్ని ఏదో మాట్లాడుతున్నారు చెప్తున్నారు, ఏదో విజయనగరం అని చెప్తున్నారు, ఎమ్మెల్యేగా పోటీ చేస్తారు ఉండి అని చెప్పి అని చెప్తున్నారు, మరి ఉండి ఇస్తారు ఉండండి అలాగని చెప్పి కానీ అవన్నీ ఊహాగానాలే, వాటిలో వాస్తవం అయితే లేదు అనేటువంటిది. అందుకని ఒక విధంగా చెప్పాలంటే మీకు రఘురామ కృష్ణరాజు గారి యొక్క పనితీరు కానీ మనస్తత్వాన్ని బట్టి కానీ మనకు అర్థమయ్యేది ఏంటంటే ఆయన అయితే వెనుకడుగు వేసే వ్యక్తి కాదు, ఏదో సర్దుకుపోం అంటే సర్దుకుపోయే వ్యక్తి కాదు. మేమంటే మా స్థితి వేరు, మా కులపరంగా కానీ లేదంటే సామాజిక పరంగా కానీ ఆర్థిక పరంగా కానీ మా స్థితి వేరు. గట్టిగా 4 రోజులు మాట్లాడగలుగుతాం, అంతకుమించి మనం చేయగలిగింది ఏమి లేదు, గుర్తించడం అనగలుగుతాం తప్ప గుర్తించాల్సిందే అని చెప్పేసి అని అనలేము. కానీ రఘురామ కృష్ణరాజు గారు మాత్రం ఏదో బ్లోఅవుట్ మాత్రం పిలుస్తారు, బ్లోఅవుట్ నరసాపురంలో ఇప్పుడు ఆ కోనసీమలో బ్లోఅవుట్లు వస్తుంటాయి కదా, అలాంటి పరిస్థితికి దారి తీస్తే మాత్రం కూటమికి దెబ్బవుతుంది. కానీ రీసెంట్గా ఒక ఛానల్ ఇంటర్వ్యూలో ఆయన కామెంట్ కూడా చేశారు, నాలాంటి వాడికే టికెట్ ఇచ్చుకోలేకపోతే నన్నే నమ్మి ఇంత చేసిన వాడికి నాకే టికెట్ ఇచ్చుకోలేని పరిస్థితిలో ఉంటే ఇంకా రాష్ట్రానికి నిధులు ఏ విధంగా తీసుకోగలరు, ఏ విధంగా పోలవరం కట్టగలరు, రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయగలరు అనేటువంటి కామెంట్ కూడా వాడారు. అంటే అది బాధలో వాడిందా లేదంటే ఆయన నిజంగానే ఆ ఆలోచనలోనే ఉన్నారా? నేను డిబేట్కి వెళ్ళొచ్చు తర్వాత మీరు కలిశారు కాబట్టి మీ ఆయనతో కొన్ని భావాలు పంచుకొని ఉంటారు కాబట్టి అడుగుతున్నాను. నేను మెయిన్ ఛానల్లో డిబేట్కి వెళ్ళిపోయి డిబేట్ అయిన తర్వాత కూర్చుంటేనే తెలుగుదేశం పార్టీ విశ్లేషకుడు ఒక ఆయన వచ్చి ఇదే అడిగాడు, రఘురామ కృష్ణరాజు గారు ఎలా మాట్లాడటువంటి బాలకొట్టయ్య గారు ఇది తప్పు కదా అని. ఏం మాట్లాడారు? నాకే సీట్ ఇవ్వలేని వాళ్ళు పోలవరం మీరు ఎట్టగడతారు అని చంద్రబాబు నాయుడు గారు క్వశ్చన్ చేసిండు, ఇది చాలా తప్పు ఇలా మాట్లాడితే వెళ్ళాలని నేను అన్నాను. ఇక ఇంతకంటే బాధాకరమైన విషయం ఉండదండి, మీరు ఆయన అర్థం చేసుకోవటంలో 4 సంవత్సరాలుగా పడ్డ ఆయన పెయిన్ని ఆయన బాధని ఆయన ఆవేదనని పోరాట పడిమని పరిగణలోకి తీసుకోకుండా ఒక ఆవేదనతోనో లేదంటే అకస్మాత్తుగా ఒక పెయిన్తో ఒక ఇంటర్వ్యూలో వచ్చి ఒక మాటని పరిగణలోకి తీసుకొని ఏమి మీరు ఇది తప్పు అని చెప్పేసి దండయాత్ర చేస్తున్నారంటే ఇది కరెక్టే కాదని చెప్పేసి నేనే ఆయనతో చాలా గట్టిగానే వాదించాను. ఒక పెయిన్ నుంచి ఏమొస్తుంది అమర గారు చెప్పండి, ఇప్పుడు ఒకటి ఆశించాము కష్టపడ్డాము 4 ఏళ్ళు పైపెచ్చిందంటే ఎంత కష్టం అంటే బహుశా ఆంధ్రప్రదేశ్లో తన నియోజకవర్గానికి వెళ్ళలేని పరిస్థితి కామర్ గారు, తన నియోజకవర్గంలో గెలిపించిన నియోజకవర్గానికి వెళ్ళలేని పరిస్థితి. ఇప్పటికీ నరసాపురంలో ఎన్నో కేసులు సక్షంత్రి కేసులు ఉన్నాయి ఆయన మీద, మీకు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇట్టి పరిస్థితులు కాళ్ళు కదపనివ్వాల. అంత పడ్డ వ్యక్తి ఎప్పుడైతే నరసాపురం సీటు పలానా భారతీయ జనతా పార్టీ పలానా శ్రీనివాసరావు రీసెంట్గా తాడేపల్లిగూడలో జనసేన టీడీపీ ఆధ్వర్యంలో జరిగిన సభకి హాజరయ్యి వాళ్ళిద్దరు ముందే అక్కడైనా వచ్చేసారు, అవును జెండా ఓటమి తరపున నరసాపురం ఎంపీ సీట్ నాదే, నేను ఈసారి అక్కడ భారీ బహిరంగ సభ ఇంతకంటే భారీ సభ ఏర్పాటు చేస్తా, దానికి ముందుండి అన్నీ నేనే నడిపిస్తాను, దీనికి వెనకాల ఉన్నా దానికి నేనే ముందు నడిపిస్తాను. అందుకని ఇప్పుడు రాష్ట్రం అంతా పెద్ద చర్చ అండి అమర్ గారు, జెండా సభలోనే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారి సమక్షంలోనే బీజేపీ అయినా తెలుగుదేశం అయినా జనసేన అయినా కూడా నరసాపురం ఎంపీ సీటు నాదే అని ఆయన అనౌన్స్మెంట్ కూడా చేశాడు. ఇప్పుడు నాయకులకు అర్థమవుతుంది కదా అది,
నాయకులకు అర్థం అవుతుంది అలా చేయడం తప్పైంది అంటారా? ఒకవేళ వీళ్ళ యాంగిల్ లో చూసుకుంటే అలా అనౌన్స్ చేయడం తప్పైందా? అంటే మాకు చెప్పకుండా అలా అనౌన్స్మెంట్ చేశాడని అంటే నీకు నువ్వే డెసిషన్ తీసుకునేంత అంటే అలా కూడా ఆలోచిస్తా? ఈగో కూడా ఉంటే ఉండొచ్చు కదా మేబీ. ఇప్పుడే ఇక్కడ ఈగో కాదు, అతను పడ్డ కష్టం, అతను పడ్డ శ్రమ, అతను 4 ఏళ్ళుగా ప్రభుత్వం మీద చేసిన పోరాటం, ప్రజలు చూసేది ఇది కదా. ప్రజలు చూసే కోణమే కదా రాజకీయ పార్టీలు కూడా చూడాల్సింది. మనం ఈ కోణంలో చూడమంటున్నాం. ఇప్పుడు మీరు అన్నమాట చాలామంది అన్నారు రఘురామకృష్ణరాజు గారు అలా అనౌన్స్మెంట్ చేసుకుంటూ ఆయన ఒక దీశాలిగా ఉంటాడు కాబట్టి ఈ పార్టీ వాళ్ళు ఇమిడికృతం చేసుకోలేరు, వీళ్ళకి ఉనికి దెబ్బ. ఒక రకంగా ఆయన ఆ అనౌన్స్మెంట్ చేశారు అంటే ఎప్పటి నుంచో వీళ్ళు ఆయనకి ఇస్తున్నటువంటి హామీ అంత బలంగా ఉంటేనే అలా చేయగలరు కదా. బలంగా ఉండటం ఆయనకు ఒక నమ్మకం అండి, నాకు ఇస్తారు అని చాలా నమ్మకం మీద ఉన్నాడు ఆయన. అది ఏ పార్టీ అన్నా కానీ ఆయన కూడా ఏంటంటే ఇప్పుడు ఈ పార్టీనే కావాలని ఆలోచనతో లేడు. ఏ పార్టీ అయినా నరసాపురం ఎంపీగా ఉండి రేపటి కూటమిలో నరసాపురం టికెట్ ఎవరికి వస్తే వాళ్ళకి, ఎవరికి వస్తే జనసేన కావచ్చు బీజేపీ కావచ్చు, ఎవరికి వస్తుంది అనేది ఆయన చేతుల్లో పని కాదు, అది వాళ్ళ ముగ్గురు మధ్య పని కాబట్టి ఎవరికి వచ్చినా నాకు ఇస్తారు అని చెప్పేసరికి చాలా గట్టిగా బలంగా ఆశించాడు. ఆ ఆశ కొద్దిగా భంగం జరిగింది. అయినా కూడా ఇప్పుడు ఏదన్నా పరిష్కారం దిశగా నరసిద్దామని అనుకుంటున్నాం అని మరి మీకు ఏమనిపిస్తుందో నాకు తెలియదు కానీ పరిష్కారం దిశగా ఆ పార్టీలో ఆ కూటమి పార్టీలో పరిష్కారం జాస్తి అని అనుకుంటున్నా. లేకపోతే దీన్ని క్లైమాక్స్గా తెరదించాలి. తెరదించుకోకుండా ఇంకా ఫ్లేమ్లోనే మంటలాగానికి ఉంచితే ఆల్మోస్ట్ బీజేపీకి ఇచ్చినటువంటి 10 ఎమ్మెల్యే సీట్లు వాళ్ళు అనౌన్స్ చేశారు, ఎంపీ సీట్లు కూడా 6 అనౌన్స్ చేశారు, ఇంకా 2 ఉన్నాయి వాళ్ళు అనౌన్స్ చేయాల్సినవి, 8 సీట్లు ఇచ్చారు వాళ్ళకి ఎంపీ. ఇంకా 2 మళ్ళీ ఈయన పేరు ఉంటుందా ఉండదా ఆల్రెడీ నరసాపురం అనౌన్స్ చేశారు. నెక్స్ట్ పరిస్థితి ఏందనేది అర్థం కాని పరిస్థితి. ఆ తర్వాత ఒకవేళ ఏదన్నా ఇచ్చినా కూడా చంద్రబాబు నాయుడు గారు అట్లీస్ట్ నువ్వు ఎమ్మెల్యేగా పోటీ చేయ అనేటువంటి ఆప్షన్ ఒకటి ఇస్తే దానికి ఓకే అంటే ఇంకా ఎమ్మెల్యే సీట్లు అన్నీ ఫైనలైజ్ కాలేదు కాబట్టి ఇంకా టైం ఉంది కాబట్టి ఇంకా కొన్ని ఏరియాలు ఉన్నాయి కాబట్టి ఒకవేళ ఎమ్మెల్యే ఇస్తే ఇవ్వచ్చేమో, ఒకవేళ ఎమ్మెల్యే ఇస్తే దానికి రాజుగారు ఒప్పుకునే అవకాశం ఉందా? నాకు తెలిసి ఇది చాలా పీఠమునికి సంబంధించిన అంశం. నాకు తెలిసి రాజుగారు నరసాపురం ఎంపీగా నిలబడాలనేదే ఆయన ఏకైక లక్ష్యం, ధ్యేయం. ఎమ్మెల్యేగా పోదామనే ఉద్దేశం నాకైతే కనిపించలా. అలా అని చెప్పేసి వేరే పార్లమెంట్ నియోజకవర్గానికి పోవటానికి కూడా అది అంత సమంజసమైంది కాదు. అంతే కదా, ఆ ప్రజలు కూడా ఏంటంటే దాన్ని స్వీకరించలేరు కాబట్టి అది ఇవ్వటమే న్యాయం. ఏది చేసినా కూడా అది కాకుండా ఏ నిర్ణయం తీసుకున్నా కూడా మరి రాజుగారు ఎంతవరకు దాన్ని బొద్దులు అవుతాడో నాకైతే తెలియదు. మనమైతే ఒక ఉద్యమకారులుగా మనం చెప్పాల్సిందంటే నాకు పరిణామాలు అర్థమవుతున్నాయి కాబట్టి భిక్షమెత్తుకోవటం దేనికి రాజుగారు, భిక్షం ఎందుకు ఎత్తుకోవటం? పోరాడగలిగే దమ్ము మీ దగ్గర ఉంది కదా, మా దగ్గర ఉంది కదా, పోరాడాం కదా స్వతంత్ర అభ్యర్థిగా. గత 4 సంవత్సరాలుగా పోరాడాల్సిన వ్యక్తి మీద ఆయన పోరాటం చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు 4 సంవత్సరాల నుంచి నా మనుషులు అనుకున్న ఇప్పుడు వీళ్ళ మీద పోరాటం స్టార్ట్ చేయాలి ఆయన? నేను మరీ అంత లోతుగా అడిగితే అన్నిటికీ నేను భాషలు చెప్పను. రాజుగారు తీసుకునే నిర్ణయానికైతే కట్టుబడి ఉంటా. ఆయన మరి దాన్ని సయోధ్యగా పరిష్కరించుకుంటాడా, కూటమి అభ్యర్థులు నాకు తెలిసి పెద్ద ఆయన మీద నమ్మకం అండి. ఎవరు పెట్టుకున్నా కూడా పెద్ద ఆయన మీదే నమ్మకం. ఈ కూటమిలో కలవకూడని పార్టీలు కలిసినా కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఇష్టం లేకపోయినా కూడా మేము ఒత్తిళ్ళు ఉన్నాము, మేము మౌనంగా ఉన్నాము, శిరసు ఉంచున్నామంటే చంద్రబాబు నాయుడు గారే కారణం. సహజంగా అయితే భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్కి పెట్టిందేమి లేదు, అది ఇచ్చిందేమి లేదు, దానికి వ్యతిరేకత తప్ప సానుకూలత అసలు ఎక్కడా లేదు. అయినా కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కానీ బాలకోట ఇలాంటి వాడు కానీ మౌనంగా ఉన్నాడు అని అంటే ఆ కూటమికి దెబ్బ తగలకూడదని చెప్పి ఒక భావన. ముఖ్యంగా ఈ సంధి కుదిర్చింది కూడా చంద్రబాబు నాయుడు గారు కాబట్టి ఆయనే పరిష్కారం చెప్పాలి, పరిష్కారం చూపించాల్సింది కూడా అదే. అసలు చంద్రబాబు నాయుడు గారు అని పేరు లేకపోకుండా ఆంధ్రప్రదేశ్ ఎన్నికలను కూడా ఊహించలేమండి. ఈ కూటమికి కూడా అర్థం పర్థం ఏముండదు. ఈ రోజు నువ్వు ఏదైనా పోరాటం చేయాలంటే ఇప్పటికి కూడా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలోనే పొత్తు పెట్టుకున్నా కూటమి పెట్టుకున్నా జగన్మోహన్ రెడ్డి గారి మీద కలబడగల శక్తి ఆయనకే ఉంది, మరో నాయకుడికైతే లేదు. 2024 ఎలక్షన్స్లో గెలవడానికి ఈ కూటములు పొత్తులు ఇవన్నీ ఎస్టాబ్లిష్ చేశారా? లేదు ఆయన మీద వస్తున్నటువంటి కేసులకు సంబంధించి అవి మాఫీ చేసుకోవడానికి కావచ్చు, లేదు దాని మీద ఇంకా ఉధృతంగా ముందుకు పోకుండా కోసం కావచ్చు పొత్తులను ఎస్టాబ్లిష్ చేశారా? ఇప్పుడు మీలాంటి వాళ్ళు చాలామంది బీజేపీ మరలా కలవటం ఇష్టం లేనటువంటి టీడీపీ మద్దతుదారులందరి దగ్గర నుంచి ఇదే మాట, ఎవరికీ ఇష్టం లేదు కానీ పెద్ద ఆయన కోసం అందరం సైలెంట్గా ఉంటున్నాం. అసలు పెద్ద ఆయన మనోగతం ఏంది? ఎవరికీ ఇష్టం లేని పని పెద్ద ఆయన ఎందుకు చేస్తున్నట్టు? ఇప్పుడు కేవలం ముఖ్యమంత్రి కుర్చీ కోసమో రాజ్యాధికారం కోసమో కూటమి అనే భావన ప్రజల్లో పోతే అది ఫలప్రదం కాదండి, చాలా తప్పు యాంగిల్ అవుతుంది.
ఇక్కడ కావాల్సింది కుర్చీ పోరాటం కాదు, అది జగన్మోహన్ రెడ్డి గారికి మీకు మధ్య పంచాయతీ కాదు కొట్టుకోవటానికి, రాష్ట్రానికి సంబంధించిన బాగు రాష్ట్ర క్షేమము రాష్ట్ర ప్రజల భవితవ్యం అనే కోణమే ఈ కూటమికి ఉండాలి తప్ప కుర్చీ కొట్లాటగా ఉండకూడదు. సాధారణంగా ఏంటంటే ఇప్పుడు ఈ కొట్లాట నేపథ్యంలో ఒక మాట విన్నాను నిన్న వాడు హైదరాబాద్లో, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు కనుక ముఖ్యమంత్రి అయితే చంద్రబాబు నాయుడు గారు శాశ్వతంగా జైల్లో ఉంటాడంట, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉంటాడంట. ఈ రోజున కేంద్రంలో పరిణామాలు కూడా చూస్తుండంటే ఎవరు ఎప్పుడు జైలుకు పోతారో అర్థం కావట్లేదు. మీరు కవిత విషయం కానీ కేజ్రీవాల్ విషయం కానీ చూసుకుంటూ ఒక ముఖ్యమంత్రిని ఈరోజు జైల్లో పెట్టారు, ఇంకొక ఉప ముఖ్యమంత్రి సంవత్సరం అయ్యింది జైల్లో ఉండి, అంటే బెయిల్ కూడా రావడం లేదు. అంటే రాజ్యాలు ప్రభుత్వాలు తమ దగ్గర ఉన్న చట్టాలని అది సిబిఐ కావచ్చు ఈడీ కావచ్చు వీటిని పట్టుకొని ప్రతిపక్ష పార్టీల మీద లేదా ప్రత్యర్థుల మీద కేసులు పెట్టి జైల్లోకి పంపిస్తున్న ఈ యొక్క తరుణం కూడా కనిపిస్తూ ఉంది. కాబట్టి ఇదంతా ఏంటంటే చంద్రబాబు నాయుడు గారిని కూడా రేపొద్దున ఈ కేసు ఇప్పటికే కేసులు ఉన్నాయి, కొన్ని నిన్న మొన్న కూడా ఏంటంటే మళ్ళీ బెయిల్ పిటిషన్ ఏదో మళ్ళీ విచారణకు వస్తుందంట. అంటే సంకేతాలు ఏమొస్తున్నాయి, వాయిదా పడింది, వాయిదా పడింది, ఈ సంకేతాలు ఏమొస్తున్నాయి, వాయిదా వేసిన డేట్ కి ఆటోమేటిక్ వస్తుంది కదా, అది మళ్ళీ కొత్త సంకేతం ఉంది దాంట్లో, అంటే అయితే మళ్ళీ వాయిదా పడటమా లేదు బెయిల్ ఎత్తేయటమా లేదు బెయిల్ రద్దు చేయటమా ఏదో ఒకటి అవుతుంది. బెయిల్ రద్దు అయితే ఏమవుతుంది, బెయిల్ రద్దు లోపల పోవటమేగా, బెయిల్ రద్దు అయితే మళ్ళీ ఆటోమేటిక్ లోపలికి వెళ్ళాల్సింది కదా, రావాలి కదా, మరి ఎవరు వస్తున్నారు అక్కడ. కోర్టులు స్వయం ప్రతిపత్తిగా చూస్తే అనుకోవచ్చు, మనం పేరుకి చట్టాలు అందరికీ సమానమే, చట్టాలు ఎవరికి చుట్టం కాదని మనం చెప్తున్నాం, కానీ యాజ్ పర్ ప్రాక్టికల్గా సమాజంలో ఎలా ఉంది సార్? మీకు ఒక మాట అడుగుతా, ఆంధ్రప్రదేశ్లో ఎవరో ఆహ్వానం పలకకుండానే బ్రెజిల్ నుంచి కంటైనర్లో కొకైన్ వచ్చిందా? ఇక్కడ దిగుమతి చేసుకునేవాడు ఒకడు ఉండబట్టేకి వచ్చింది, లేకుండా వస్తుందా? అది ఎవరన్నా కానీ, అది ఏ రాజకీయ పార్టీ నాయకుడు అన్నా కానీ, ఏ వ్యక్తులన్నా వెనక ఉండని, పట్టుకోవాల్సిన ధర్మం ప్రభుత్వాల మీద ఉంది కదా, పట్టుకుంది కదా. కొకైన్ ఎవరు దాగాలి, ఎవరు బిడ్డలు దాగాలి, ఎవరు బతుకులు శిథిలం అవ్వాలి? ఈ రోజున మన బత్తాయి తోటలు బంధించినట్టుగా లేదా మందార పువ్వులు బంధించినట్టుగా ఈ గంజాయి తోటలు పంచుతున్నారు, ఈ గంజాయి తోటల నుంచి గ్రామాల వరకు వస్తుంది గంజాయి, పిల్లలు లాగేస్తున్నారు, యాక్సిడెంట్లు జరుగుతున్నాయి, కొట్టుకుంటున్నారు, ఆరోగ్యాలు దెబ్బతింటుంది, చచ్చిపోతుంది ఎవరు? వీళ్ళే కదా. మరి కంట్రోల్ చేయాల్సింది, అరికట్టాల్సింది ఎవరు? ప్రభుత్వాలు కదా. ఇప్పుడు గంజాయి తోటలు రాజకీయ దాన్ని రాజకీయం చేసేసి మీ హయాములు ఎంత గంజాయి పంపించారు, మీ హయాములు ఎంత గంజాయి పంపించారు, అంటే వ్యవస్థలో వన్ సైడ్గానే పనిచేస్తున్నాయి సార్. మనం చెప్తున్నాం కదా ఐఏఎస్ ఐపీఎస్లు చట్టాల పరంగా పాలించాల్సిన ఒక అద్భుతమైన క్యాడర్ కూడా అయ్యా అనే విధంగా పరిపాలన చేస్తున్నాము అనే పరిస్థితి, ఆ విధమైన చేయి దాటిపోయే పరిస్థితికి వస్తుంది. కాబట్టి ఏదైనా కూడా అంటే మాకు నేను ఒక మాట చెప్తాను అమ్మగారు, ప్రజలు ఎంతవరకు చూడాలో అంతవరకు చూస్తారు. ప్రజలు కనుక చట్టాలను తమ చేతుల్లోకి తీసుకుంటే వాడెంత రోడైనా సరే ఇవ్వడమే కలరు, ఆ పెయిన్ ఆ స్థాయికి రాకూడదు, అంటే అంత బాధపడకూడదు. ఇప్పుడు రాజుగారు 4 సంవత్సరాలుగా ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యతిరేకతను లేకపోతే ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి లోపాలను ఎత్తి చూపుతూ ఉన్నారు, ఆయన స్టైల్లో ఆయన పోరాటం కొనసాగించారు. కానీ రాజధానికి సంబంధించి పోరాటం కొనసాగించినా లేకపోతే పోరాటదారులకు మద్దతు తెలిపినటువంటి జడ శ్రవణ్ కుమార్ గారు లాంటి వాళ్ళు బయటకు వచ్చి రాజధానిలో జరిగింది అసలు ఇది, జరిగిన పరిస్థితులు వాస్తవాలు ఇవి, ఇప్పటి వరకు నేను కూడా నిజాలు తెలుసుకోక వాస్తవాలు తెలుసుకోక నేను సపోర్ట్ చేసినటువంటి పరిస్థితి ఈరోజు అని చెప్పి ఆయన రాజుగారు ఏ విధంగా రచ్చబండలు పెట్టారో నేను ఇంకొక పేరు పెట్టుకొని దానికి రోజుకు ప్రెస్ మీట్ పెట్టి రోజుకు ఒక ఎపిసోడ్ ప్రకారంగా రకరకాల కామెంట్లు చేశారు, దీంట్లో వాస్తవం ఉందా లేదా? ఇప్పుడు నేను ఒక ఉద్యమకారుడిగా జడా శ్రవణ్ గారు చేసిన ఆ రచ్చబండ కార్యక్రమాన్ని మేము ఖండిస్తున్నామండి. ఆయన ఆరోపణలు కూడా యథార్థం కాదు. అమరావతిని పేడి ఉద్యమం అని చెప్పేసి ఎవరన్నా కనుక అంటే అంతకంటే పేడి పదం ఇంకోటి ఉండదు, అది అమరావతి. రాజకీయాలు రాజకీయాలు మాట్లాడుకోండి, ఏ ఎవరైనా రాజకీయ పార్టీ పెట్టవచ్చు, 175 మంది స్థానాల్లో ఎమ్మెల్యేలు నిలబెట్టవచ్చు, గెలిపించుకోవచ్చు, ఏదైనా చేయవచ్చు, మనమేం కాదను, అది ప్రజాస్వామ్యంలో అందరికీ ఇచ్చిన హక్కు అది. అంతే తప్ప ఉద్యమాలకు పేర్లు పెట్టడం లేదంటే ఉద్యమాలకు సంబంధించిన మహిళలకి వేరే విధంగా పేర్లు పెట్టడం అనేది అదైతే ఎవరు చేసినా తప్పే. ఆరోపణలో వాస్తవం లేదా,
అవాస్తవాలే ఆరోపణలు చేస్తున్నారా? ఇది అమరావతి పేడి ఉద్యమం అని ఉద్యమం ఒకటే కదా, అక్కడ జరిగినటువంటి భూముల్లో జరిగినటువంటి అవకతవకలు కావచ్చు. మీరు మాట ఇప్పుడు అమర గారు మీరు గమనించారు, ఒకవేళ రాజధాని అమరావతి భూముల సేకరణలో కనుక తప్పులు జరిగితే ఆ తప్పుల మీద చర్యలు తీసుకోమని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరాం మేము. ఒకవేళ తప్పు జరిగి ఉంటే, ఎందుకంటే అంత భారీ యజ్ఞంలో తప్పు పూర్తిగా ఎలాంటి తప్పు జరగలేదో, మొత్తం 100 పాలు పరిశుద్ధంగా జరిగిందని నేను అనను. ఒక యజ్ఞం అది, అక్కడ కనుక భూముల్లో ఏదన్నా కదా ఆ విధమైన కార్యక్రమం జరిగితే మీరు దాన్ని పట్టుకోమని చెప్పి చెప్పాం. మీరు ఎలకల్లా పట్టుకోకుండా ఇంటికి నిప్పెడితే ఎట్ట ముఖ్యమంత్రి గారు అని చెప్పి చెప్పాం మేము. ఎవరైనా చేయొచ్చు. ఇప్పుడు పోలవరం నిర్మాణం ఉంది సార్, పోలవరం నిర్మాణంలో ఒక రూపాయి ఎవడ తినలేదా? అంతా నీతివంతంగానే పెట్టారా? ప్రతి సిమెంట్ కట్ట న్యాయంగా పెట్టారా? ఒక్క ఇసుక బస్తా కూడా అందులో కలపలేదంటే ఏం సమాధానం చెప్తాం? ఇప్పుడు తప్పులు జరుగుతుంటే, తప్పులు జరిగితే చర్య తీసుకోవడానికి కదా ప్రభుత్వం, ఇసుక లేకుండా నిర్మాణం అయితే జరగదు కదా ప్రభుత్వం, తప్పులు జరిగితే తీసుకోవడానికి కదా ఉంది. నిజంగా ఇప్పుడు ముఖ్యమంత్రి గారు చెప్పింది అమరావతిలో 100 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని చెప్పిండు. ఆయన మేనిఫెస్టోలో కూడా ఇంత పుస్తకాలు వేసిండు. పట్టుకోండి, ఎవరు పట్టుకోవద్దు అంటారు? ఎవరు పట్టుకోవద్దు అని అంటారు కదా. మరి ఆ 100 కోట్లు దాంట్లో ప్రభుత్వం అప్పుడు అపోజిషన్లో ఉన్నటువంటి ఆ పార్టీ చేసినటువంటి ఆరోపణలు ఇప్పుడు ప్రభుత్వంలో వచ్చిన తర్వాత పట్టుకోలేరు, పట్టుకో జరిగితే పట్టుకోండి అనేది సెకండరీ. అసలు శ్రవణ్ కుమార్ గారు చేసినటువంటి కామెంట్లో వాస్తవికత ఉందా లేదా? ఒకవేళ వాస్తవాలు లేకుండానే ఆయన రివర్స్ అయిపోయి ఇప్పుడు కామెంట్లు చేస్తున్నారా? శ్రవణ్ కుమార్ గారు కామెంట్ చేయటమేంటి సార్? ఆల్రెడీ వైసీపీలో అందరి నాయకులు చేసిన కామెంట్లు అవే కదా. అమరావతిలో కుంభకోణం జరిగిందనే కదా, కొత్తగా ఏం చేసేది ఏముంది? ఈయన ప్రభుత్వంలో భాగం కూడా కాదు కదా. ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది పొలిటికల్ పార్టీకి లీడరు, ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది పార్టీ. వైసీపీ నాయకులు చెప్పింది కూడా అదే కదా. ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు అందరూ చేశారు అంటే అవి కామెంట్లా చూడాలి, లేదంటే గత ప్రభుత్వాన్ని, గత నాయకుల్ని, గత పాలకుల్ని మాటలు అనాలి కాబట్టి అంటున్నారేమో అని చెప్పి సర్దుకోవచ్చు. వాళ్ళని యాక్సెప్ట్ చేయాల్సినంత అవసరం ప్రజలకి లేకపోయి ఉండొచ్చు మీరు అన్నట్టుగా. కానీ ఇక్కడ ఆ ప్రభుత్వానికి సంబంధం లేదు, ఆ పార్టీకి సంబంధం లేదు. ఆయన ఒక సపరేట్ పార్టీ, ఆయన ఒక పార్టీకి అధ్యక్షుడు. నిన్నటి వరకు అదే ఉద్యమానికి, అదే చంద్రబాబు నాయుడు గారికి, అదే రాజధానికి సపోర్ట్ చేసినటువంటి వ్యక్తి. ఇవాళ సడన్గా రివర్స్ అయిపోవడానికి కారణాలు ఏంటి? ఏం జరిగింది అమరావతిలో? ఏం కుంభకోణం జరిగిందంట? ఏం అన్యాయం జరిగింది చెప్పండి? ఆయన పెట్టిన ప్రెస్ మీట్ ఏవి మీరు చూడలేదా? ఆయన చేసిన కామెంట్లు ఏవి మీరు వినలేదా? ఏం చెప్పిండు చంద్రబాబు నాయుడు గారి, అసలు అమరావతికి అన్యాయం చేసింది చంద్రబాబు నాయుడు గారు అన్నాడు. ఇదే కదా అన్నది. ఈ జగన్మోహన్ రెడ్డి గారు కూడా అన్నారుగా, వైసీపీ నాయకులు కూడా అన్నారు కదా. అది పొలిటికల్ ఎమర్సే కదా. పర్టికులర్గా ఏం జరిగిందో నిరూపించమనండి, అది కూడా పెట్టమనండి రాష్ట్ర ప్రభుత్వం ముందు. నిజంగా నీకు ఏదన్నా అన్యాయం జరిగింది అమరావతిలో అనిపిస్తే యాజ్ పర్ పొలిటీషియన్గా, పొలిటికల్ పార్టీగా ఒక నివేదిక తెచ్చేసి ముఖ్యమంత్రి గారి దగ్గర పెట్టండి. ఆయన ఏం చర్య తీసుకుంటాడు? ప్రభుత్వం ఉంది కదా, అది కదా చేయాల్సింది. నేను ఒక వీడియో దగ్గర కూర్చొని, ఒక మీడియా దగ్గర కూర్చొని గుడ్డగాల్సి ఇస్త్రీ అవసరం మేదేయటం కాదు కదా. నేను ఇంకా అంశాలు కూడా జోలికి పోట్లా. అసలు అమరావతి పేడి ఉద్యమం అన్నారు కదా. అమరావతి పేడి ఉద్యమం అంటే మీరు పొలం ఇచ్చారా, నేను పొలం ఇచ్చానా? ఆ పొలం ఇచ్చిన మహిళలకే కదా పాదాలు దండం పెట్టింది మనం. ఆ తాటికొండ నియోజకవర్గంలో మీరు కంటెస్ట్ చేస్తుంది, తాటికొండ నియోజకవర్గంలో మీరు కంటెస్ట్ చేస్తున్నారు. అమరావతి ఉండ నియోజకవర్గం, అక్కడ 1000 మంది రైతులు భూములు ఇచ్చారు. మీరేం అడుగుతారు వాళ్ళని? వాళ్ళు పేడి ఉద్యమం అన్న తర్వాత పేడి ఉద్యమాలు ఏముంటాయి చెప్పండి? ఇప్పుడు పేడి ఉద్యమాలు శాశ్వతంగా నిలబడవు కదా. పెయిన్ ఉంటేనే ఉద్యమం ఉంటుంది. ఓ 1500 రోజులుగా ఇప్పటికీ కూడా వాళ్ళు ఉద్యమం శిబిరాలు వేసుకొని అలమటిస్తున్నారు, శాంతియుతంగా చేస్తున్నారంటే దాని అర్థం ఏంది? పెయిన్ ఉండబట్టే కదా. కానీ ఇప్పటికే అక్కడ శిబిరం అయితే ఉంది, డేస్ అయితే కౌంట్ అవుతున్నాయి, కానీ అసలు అంశం గురించి ఎక్కడ ప్రస్తావన ఉండట్లేదు. ఎందుకని? మీకు వ్యవస్థ కూడా ఏమైందంటే ఆంధ్రప్రదేశ్ మేము విభజన పర్వంలో చూసామండి, మీకు తెలుసు. దాదాపు 7 ఏళ్ల పాటు సమైక్యాంధ్ర దళాలతో మేము పోరాటం చేశాం. ఆ రోజు ఉద్యోగస్తులే నాయకత్వం వహించారు, రాజకీయ పార్టీలే నాయకత్వం వహించింది. ప్రతోడు కూడా ఆంధ్రప్రదేశ్కి వచ్చి చెప్పటం ఏంటంటే రాష్ట్రం విడిపోదు అని చెప్పటం, ఢిల్లీ వెళ్ళిపోయి మద్దతు బలికి రావటం. వెరస ఏమైందంటే నా దగ్గర 6 బాల్ ఉన్నాయి, లాస్ట్ బాల్ ఉంది, అది ఇది అని చెప్పి ఆఖరికి రాష్ట్రాన్ని కోసేశారు. జనం ఇక్కడే ఎవరిని నమ్మకూడదని నిర్ణయానికి వచ్చారు. పైగా ముఖ్యంగా తాటికొండ ప్రాంతం రైతువారి ప్రాంతం అండి అది. అసలు వాళ్ళకి ఎర్ర జెండా తెలియదండి. అంటే ధర్నాలు చేస్తారు, మహిళలు కూడా ధర్నాలు చేస్తారు అనేది కూడా వాళ్ళకి తెలియదు. సాధారణంగా మహిళలు సాధారణంగా విజయవాడలో చూసేటప్పుడు ఎవరైనా ధర్నా చూస్తుంటే ఎందుకు ఇది ధర్నా చేస్తున్నారు అని అడిగేవాళ్ళంటి వీళ్ళు. ఆఖరికి వీళ్ళే ఆకుపచ్చని కండువాలు కట్టుకొని వీళ్ళు ధర్నా చేయాల్సి వచ్చింది. అంటే అక్కడున్న వాతావరణం, నాగేటి సాళ్ళు, 3 పంటలు, వ్యవసాయం, పాలకి పెరుగు కూడా ఆడకూతురు గడపదాడదండి. అక్కడ సామాజిక వర్గానికి సంబంధించిన స్థితి అది. అలాంటి వాళ్ళు చేసే పోరాటం ఇంతకు మించి ఏమి ఉండదు.
నిజంగా ఇది ఏదన్నా రంపచోడవరానికి దగ్గరగానో ఛత్తీస్గఢ్కి దగ్గరగా ఉన్న ప్రాంతం అయితే బ్లోఅవుట్లు వీలి ఉద్యమం అంటేంటో తెలిసేది. ఇప్పుడు అలాంటి ఉద్యమకారులు కూడా ఆంధ్రప్రదేశ్లో ఎవరు లేరు. మీ తెలంగాణలోనే ఉన్నారు కానీ కాస్త ఎర్రభావాలు గల్లోళ్ళు మా దగ్గర ఎక్కడ ఎవరు లేరు. అక్కడుంద కూడా ఆ ఉద్యమంలో ఉండదు. రాజకీయ పార్టీలే, తెలుగుదేశం ఉంది, వైకాపా ఉంది, సిపిఐ ఉంది, సిపిఎం ఉంది, జనసేన ఉంది, బీజేపీ ఉంది. వీరందరూ కూడా సాన్నిహిత్యంలో జరిగే ఉద్యమం ఎలా ఉంటుంది అమరగారు? ఇక ఆ మాత్రం శాంతియుతం కాకుండా దాని స్థితి అది. అందుకని వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చట్ట ప్రకారంగా శాసనాల ప్రకారంగా ఉన్న రాజధానిని తీసేయొద్దని విషయం చెప్తున్నారు. వాళ్ళకి అసలు కౌలు కోర్టుకి వెళ్తేనే కౌలు వస్తుందండి. కోర్టులో పిటిషన్ చేస్తే కౌలు వస్తుంది. సిఆర్డీఏ ఆఫీసర్ దగ్గరికి ఎన్నిసార్లు తిరిగినా కూడా ఏమి ఉండదు. ఆడే చెప్తున్నారు సిఆర్డీఏ ఆఫీసర్ కోర్టులో పిటిషన్ చేసినండి అని. లేకపోతే అక్కడ గవర్నమెంట్ ఏమో ఆయన చెప్పినా కూడా డబ్బులు ఇవ్వదు. కోర్టు నుంచి వస్తే కానీ అప్పుడు కానీ సదర రామకృష్ణారెడ్డి గారు కానీ సంబంధిత శాఖ కానీ శ్రీలక్ష్మి గారు కానీ చర్యలు తీసుకుని అంగో సగం ఇవ్వండి లేదో ఒక పావులా ఉంటే ఉండని చెప్తున్నంటే తేపక పావులా కౌలు కోసం కూడా ఆధారపడ్డాడు. కాకపోతే ఏంటంటే అమరావతికి ఇలాంటి స్థితి వస్తుందని మనం ఎవరు ఊహించలేదు సార్. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు అంటే నిర్ణయం తీసుకుంటే ఆయన మీద ఏదైనా అభిమానం ఉన్న రాజకీయ పార్టీలలో నాయకులు మాట్లాడితే మాట్లాడచ్చు కానీ మనం అమరావతి మారుతుంది అని ఆనాటి కాలంలో ఎవరు అనుకోవాలి. ఎక్కడ కూడా మూడు ప్రాంతాల్లో కించిత్ ప్రజాప్రతినిధి కానీ ప్రజల నుంచి కానీ అమరావతి తీసుకోవటానికి లేదని ఒక నిరసన కార్యక్రమం జరిగిన దాఖలాలు లేవు. పైపొచ్చి ఈ దేశ ప్రధాని వచ్చాడు, పక్కనున్న ముఖ్యమంత్రి వచ్చాడు, అక్కడ ప్రభుత్వం అంతర్భాగమైంది. ఆ రోజు కూడా అమరావతి శంకుస్థాపనకి జగన్మోహన్ రెడ్డి గారికి స్వయంగా ప్రభుత్వం నుంచి ఆహ్వానం వచ్చింది. సో ఆయన రాలేదనుకోండి, నిరాకరించాడు. అందుకని అందరి సమక్షంలో జరిగిన ఒక రాజధాని వేడుక అది. అందరి సమక్షంలో అటువంటి వేడుక జరిగిన తర్వాత ఆ తర్వాత రాజధాని ప్రాంతం అల్లకల్లోలం అయిపోయిన తర్వాత ఇప్పుడు 2024 ఎలక్షన్స్కి మరలా అప్పుడున్నటువంటి ఆ మూడు పార్టీలే మరొకసారి కూటమిగా ఏర్పడ్డ తర్వాత కూడా చిలకలూరిపేటలో ఒక సభ నిర్వహించారు. 2014 ఏ విధంగా మోడీ గారు, చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు ఒకే వేదిక మీద ఉండి సభలు నిర్వహించారు. ఇప్పుడు కూడా చిలకలూరిపేటలో బొప్పాడ గ్రామంలో అటువంటి సభ నిర్వహించారు. కానీ రాష్ట్రం గురించి కావచ్చు, స్పెషల్ స్టేటస్ గురించి కావచ్చు, రాజధాని గురించి కావచ్చు, ఎలక్షన్స్లో కేంద్ర ప్రభుత్వం తరపు నుంచి మోడీ గారు కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం తరపున ఒకవేళ కూటమి అధికారంలోకి వస్తే మేము రాష్ట్రానికి ఇవి చేస్తాం అనేటువంటిది చంద్రబాబు నాయుడు గారి తరపు నుంచి కావచ్చు, ఎక్కడ ఒక హామీ కానీ ఒక ఏమంటుందని ఒక భరోసా కానీ ఏమీ లేదు. ఎందుకని అంటారు? ఏమీ లేకుండా సభల కామ్గా జరిగిపోవటానికి గల కారణాలు అడిగితే ఏం చెప్తారు? మొన్న చిలకలూరిపేట సభకే రాకరాక ప్రధాని నరేంద్ర మోడీ గారు వచ్చారండి. నరేంద్ర గారు వస్తున్నారు అంటే ఆంధ్రప్రదేశ్లో ప్రజలందరూ కూడా చాలా ఆశించారు. పోనీలే అమరావతి అప్పుడు మట్టి నీళ్లు తెచ్చిన, ఇప్పుడు పొత్తులో కూడా ఉన్నాడు కాబట్టి ఏదన్నా రాష్ట్రానికి సంబంధించిన ఒక గుండె ధైర్యం ఇస్తారని చెప్పి ఆశించారు. అది అమరావతి రాజధాని అని ప్రకటించడంలో కానీ, లేదా అమరావతి ఉంటుందని చెప్పడంలో కానీ, లేదా పోలవరానికి సంబంధించిన అంశం కానీ, లేదా ప్రత్యేక హోదా కానీ, వెనుకబడ్డ ప్యాకేజీ కానీ, చాలా అంశాలు మొత్తం భారతీయ జనతా పార్టీ అంతా మాకు బాకీ పడ్డదే కదండి. ఆంధ్రప్రదేశ్కు పడ్డ బాకీ భారతీయ జనతా పార్టీ దేశంలో ఎక్కడ వల్ల అంటే అన్ని అప్పులు ఉన్నాయి మాకు. వాళ్ళు ఇచ్చిన వరాలు, వాళ్ళు ఆ వరాలు విస్మరించిన తీరు అంతది అని ఆశించాం. హ్యాపీగా ఆయన వచ్చాడు. 400 ఎంపీ సీట్లు ఇవ్వండి, కేంద్రంలో మళ్ళీ మూడోసారి అధికారంకి రప్పించండి, నేను హ్యాట్రిక్ కొడతానని ఆయన సంగతి ఆయన చెప్పు. దానివల్ల రాష్ట్రానికి జరిగేదేంటి? ఆయన సంగతి ఆయన చెప్పుకొని వెళ్ళాడు. అదే కదా ఇప్పుడు పొత్తులకు సంబంధించిన భారతీయ జనతా పార్టీ పాత్ర మీద వచ్చే ప్రశ్నల్లో నరేంద్ర మోడీ గారు లాంటి వాళ్ళే చిలకలూరిపేట సభకు వచ్చి కనీసం రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన ప్రామిస్ కూడా ఆ భరోసా కూడా ఇవ్వకపోతే, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇచ్చారు షర్మిళ పక్కన ఒక్క 5 ఎంపీ సీట్లు, 25 ఎమ్మెల్యే సీట్లు ఇస్తే రాష్ట్రానికి అండగా ఉంటాను, ఎప్పుడు పిలిచినా నేను వస్తాను, మీకు ప్రత్యేక హోదా మొదటి సంతకంతో తెప్పిస్తాను రాహుల్ గాంధీతో మాట్లాడి అని ఆయన ఇచ్చిన భరోసా కూడా దేశ ప్రధాని ఇవ్వలేదు. కాబట్టే ఈ పొత్తులో అది పెద్ద ప్రశ్న అయిపోయింది. మరి ఆయన ఏముంది, భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఏం వరాలు ఇస్తారు మాకు, ఇంకా ఎవరిస్తే ఏం చేసుకుంటాం? ఈ దేశాన్ని పాలిస్తుంది ఇద్దరే, అమిత్ షా మోడీ గారు, రాజులే చెప్పాలి. ఇక ఈ నాయకులు ఎంత జిగేలు జిగేలని వరాలు ఇచ్చినా పొద్దున ఎన్నికల ప్రచారంలో ప్రజలు ఏమింటారు? సాక్షాత్ ఇద్దరు నాయకులు ఉన్న సమక్షంలో మోడీ గారు మాట్లాడే తెలియదు. అంటే ఈ పొత్తులు ఇష్టం లేకనా, లేదంటే రాష్ట్రానికి ఇవ్వడం ఇష్టం లేకనా? మిగతా రాష్ట్రాలతో పోల్చుకుంటే ఆంధ్ర రాష్ట్రంలో మాత్రమే ఎటువంటి ప్రకటనలు చేయలేదు ఆయన. మిగతా ఏ రాష్ట్రానికి ఎలక్షన్ క్యాంపెయిన్కి వెళ్ళినా మినిమం 15,000 కోట్ల వరకు ఏదో ఒక ప్యాకేజ్ ఆ రాష్ట్రానికి కావాల్సినటువంటి అవసరం ఏదో ఒకటి అనౌన్స్ చేస్తూనే ఉన్నారు. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే సైలెంట్గా
వచ్చామా వెళ్ళామా అన్నట్టున్నారు. అమర గారు మీకు గుర్తుందో లేదో, తెలంగాణలో జరిగిన సభల్లో కూడా మోడీ గారు కేసీఆర్ మీద ఎలా దూకుతాడు, అవును, ఎన్ని ఆరోపణలు చేస్తాడు. పోనీ జగన్మోహన్ రెడ్డి గారిని ఒక మాట అన్నాడా? జగన్మోహన్ రెడ్డి గారు అన్నా అనకపోయినా వచ్చేది ఏమి లేదు రాష్ట్రానికి, కానీ రాష్ట్రానికి కావాల్సినటువంటి హామీలు అయితే ఇవ్వాల్సిన బాధ్యత అయితే ఉంటుంది కదా. తెలుగు రాష్ట్రం పట్ల, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ పట్ల మోడీ గారు అనుసరిస్తున్న వైఖరి ఇలా ఉండటమే కదా మా బాధాకరమైన విషయం. ఇప్పుడు మేము గతంలో చెప్పాము ఎన్నోసార్లు, ఒక్క మాట ఎన్నోసార్లు ముఖ్యమంత్రి గారు మిమ్మల్ని కలవటానికి వస్తున్నాడు, ఆ మూడు రాజధానులనే నినాదాన్ని ఆఫ్ చేసి అమరావతి రాజధానిని ఒక మాట చెప్పయ్యా, నీ చేతుల మీదుగా నిర్మాణమైన శిలాపలకం విక్కిరిస్తుందయ్యా, దాని వైపు చూడండి అయ్యని ఎన్ని మోడీ గారి ఫోటోలు ముఖాలకు తగిలించుకొని మేము నిరసన కార్యక్రమాలు చేయాల, ఢిల్లీ పురవీధుల్లో ఎన్నిసార్లు వెళ్ళిపోయి మీ మంత్రులను కలవాలా, ఆఖరిగా 36 జీవోల ద్వారా ఇచ్చిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలన్నీ తెప్పిస్తున్నాయ్యా అమరావతికి, తద్వారా కాస్త ఉద్యోగ కల్పన ఉపాధి కల్పన వస్తుంది, కోర్టు కూడా ఇచ్చింది కదా దానికి సంబంధించిన కూడా విన్న వాళ్ళు ఎవరున్నారు. అందుకని ఆంధ్రప్రదేశ్ అంతా కూడా రాజకీయాల బలిపీఠంగా మారిపోయింది భారతీయ జనతా పార్టీకి. కించిత్ మేలు చేసిన మాట అయితే లేదు. మరి ఈ కూటమిలో వాళ్ళు ఏం చెప్తారు, ఏం చేస్తారు, మళ్ళీ రేపో మాపు మళ్ళీ రావాలి మోడీ గారు, ఇంకా 2-3 సభలకు రాకుండా ఉండడు, మరి అప్పుడేం మాట్లాడతాడో చూడాలి. కాబట్టి ప్రశ్న అయిపోయింది కూటమిలో భారతీయ జనతా పార్టీ పాత్ర పెద్ద ప్రశ్న అయిపోయింది. పైపచ్చు వాళ్ళు 10 ఎమ్మెల్యే సీట్లు తీసుకున్నారు, 6 ఎంపీ సీట్లు తీసుకున్నారు, మరో ఒకటి అడుగుతున్నారంట, అది కూడా ఇచ్చారు అని అంటున్నారు. వాళ్ళకుందే 100 ఓట్లు, నో సీట్స్, ఒక సీటు లేకుండా 100 ఓట్లతో 8.88% ఓట్లతో 10 అసెంబ్లీ సీట్లు తీసుకున్నారు అని అంటే, మరి ఇది కాబూలివాలి పాత్రనా, భయపెడుతున్నారా, ప్రేమతో ఇస్తున్నారా, ఇవన్నీ ప్రశ్నలే. కాకపోతే ఏంటంటే మరి ఆ పొత్తుని ఆటిని దానివల్ల కాదు కాబట్టి మనం వాటిని ప్రశ్నించలేకపోతున్నాం, కానీ ప్రజలు ఇవన్నీ చూస్తున్నారు, ఇవన్నీ ప్రజలు చూస్తున్నారు, వీటన్నిటికీ ఆ పొత్తు పార్టీలే సమాధానం చెప్పుకొని ప్రజల్లోకి వెళ్ళాలి. ఫైనల్గా 2024లో ఎవరు రాష్ట్రంలో అధికారంలోకి వస్తే రాష్ట్ర ప్రజలకు కావచ్చు, మీ ప్రాంతంలో జరుగుతున్నటువంటి గత 1600 రోజులుగా జరుగుతున్నటువంటి ఉద్యమాలకు తెరబడే అవకాశం ఉంటుంది? ఇప్పుడు ఉద్యమాలు ఏముండవు అమర గారు, ఎన్నికలే ఉద్యమం. ఇక రాజకీయ పార్టీల చేతుల్లోనే ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడుతుంది. రేపు ప్రభుత్వం మారకపోతే, జగన్మోహన్ రెడ్డి గారే మళ్ళీ అధికారంలో ఉంటే ఇదే విధానం అమలు జరుగుతుంది. అమ్మఒడి 15,000తో పాటు ఇంకొక 5,000 ఇవ్వచ్చు, ఆసరా 15,000తో పాటు ఇంకొక 3,000 రూపాయలు ఎక్స్ట్రా ఇవ్వచ్చు, పెన్షన్ ఇంకొక 1,000 రూపాయలు ఇవ్వచ్చు, ఇదే ఉంటుంది. ఇక ఇవన్నీ మనం మాట్లాడుకునే ఉండవు. కూటమి కనుక అధికారంలో వస్తే, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు, కనీసం వీటికి ఏదన్నా కాస్త వ్యాజిలిన్ కానీ కాస్త ఏదైనా చిట్కా వైద్యం కానీ ఈ రిపేర్ సెక్షన్ అన్నా సరే మొదలు పెడతారు. రిపేర్ సెక్షన్ కూడా 5 సంవత్సరాలు సరిపోవు, ఎందుకంటే అంత గాయపడ్డది. కూటమి వస్తే కాస్త ఊపిరి ఆడుతుంది. ఏం జరుగుతుంది అనేది మరి రాష్ట్ర ప్రజలు తెలుసుకోవాలి. ప్రభుత్వం అధికారం దిగిపోవాలి, సంక్షేమం మరలా తిరిగి రావాలి అనే ఒక నినాదంతో ముందుకెళ్తున్నారు తప్ప, రేపు అధికారంలోకి వస్తే రాష్ట్రానికి ఈ మేలు జరిగి చేస్తాము అనేటువంటి కామెంట్లు ఎందుకు చేయలేకపోతున్నారు, అటువంటి హామీలు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? కూటమి ఇప్పుడు వాళ్ళ రాజకీయ నినాదం తీసుకోగలగాలి. వాళ్ళు ఏం చెప్తున్నారు, రాష్ట్రం కుదేలయ్యి ఉంది, తిరిగి రాష్ట్రాన్ని నిలబెడతామనే చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారేమో నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ నా మైనార్టీ మంత్రోచ్చారణ చేస్తున్నాడు. నేను నీ డబ్బులు ఇచ్చాను, నేను ఇచ్చానని నమ్మితే నాకు ఓటు వేయండి, ఇవ్వలేదని అనుకుంటే ఏమాకండి. ఈయన స్లోగన్ ఇది, ఇచ్చిన డబ్బులకి వడ్డీ కట్టమంటున్నాడు ఆయన, లేదంటే రుణం తీర్చుకోమంటున్నాడు. వీళ్ళు రాష్ట్రం కుదేలయింది, మేము కావాలనట్లేదు మార్చేసుకున్నారా? మార్చేటది అదే అన్నాడు, నేను డబ్బులు ఇచ్చాను. ఆయన చెప్పిన డైలాగ్ వేరే కదా. ఏం చెప్పాడు? నా ప్రభుత్వం వల్ల నా వల్ల మీ కుటుంబానికి మీకు మేలు జరిగిందంటే ఓటేయండి. డబ్బులు ఇచ్చారు, మేలు జరగలేదంటే ఎవరి వల్ల మీకు మేలు జరిగితే వాళ్ళకి ఓటేయండి. ఏ మేలు జరిగింది? అమ్మఒడి ద్వారా 15,000 ఇచ్చారు ఆట, ఇదే కదా నా మేలు. 15,000 మీరు ఇచ్చారు కాబట్టి దానికి ఇంట్రెస్ట్ కట్టమంటున్నారు, ఓటేయమంటున్నారు, మళ్ళీ ఇంకో 5,000 కల్పిస్తామంటున్నారు. ఇది ప్రజలు ఇంట్రెస్ట్ కట్టడానికి కూడా ఇష్టంగా ఉంటే చేస్తాడు, లేదు ఇవి నా డబ్బులు నాకే ఇచ్చామని చెప్పేసి అంటే వెయ్యడు. మరి నిన్నటి వరకు ఈ సంక్షేమ పథకాలతో శ్రీలంక అయిపోతుంది, లేకపోతే ఇంకో వెనుజులా అయిపోతుంది, లేకపోతే ఇంకో రాష్ట్రం అయిపోతుంది, దేవాలయం ఇస్తుందని కామెంట్లు చేసినటువంటి ఇదే చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఇదే లోకేష్ గారు కావచ్చు, ఇదే పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, ఇంతకు మించి డబ్బులు ఇస్తాము, ఒక పిల్లకి కాదు ఇద్దరు పిల్లలు ఉన్నా ఇస్తాం, ముగ్గురు పిల్లలు ఉన్నా ఇస్తాం, ఇంకా మీరు పిల్లలకి అంటూ ఉండండి, వాళ్ళ బాధ్యత మేమే తీసుకుంటామని చెప్తున్నారు కదా. మీకు మేము చెప్తున్నాం, తెలుగుదేశం పార్టీ వాళ్ళు సంక్షేమ పథకాలకు పేర్లు పెట్టినప్పుడు కూడా సంక్షేమ పథకాలు ప్రజల హక్కులుగానే చెప్పాము మేము.
ఎందుకంటే సంక్షేమం అనే చక్రం లేకుండా పరిపాలన. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమం చేస్తే అది పేటెంట్ కాదా? సంక్షేమమే, అది లేకుండా పరిపాలన ఉండదంటున్నా. దానికి తోడు అభివృద్ధి కూడా ఉండాలి అంటున్నా. అభివృద్ధిలో నుంచి సంక్షేమం ఉండాలి అంటున్నా. అభివృద్ధిని పూర్తిగా వదిలేసి ఇచ్చుకోలేకపోతే మాత్రం రాష్ట్ర పరిస్థితి కుదేలయ్యింది అంటున్నా. కుదేలయ్యింది. మీరు ఒక బిందెలో నీళ్లు పట్టుకొని ఇంట్లో గ్లాసులతో తాగుతారు నలుగురు కుటుంబ సభ్యులు. రాష్ట్ర జీడిపి కూడా పెరిగింది కదా గత ప్రభుత్వానికి, ఈ ప్రభుత్వానికి చూసుకుంటే జీడిపి పెరిగింది. ఇవన్నీ కూడా చాలా ఇది సంఖ్యామానాలు, ఇన్ని ఉట్టి మాటలు. జీడిపి పెరిగింది, టీడీపీ పెరిగింది, ఇవన్నీ. మీరు ఆంధ్రప్రదేశ్లో 1000 మంది ఉద్యోగాలు ఇచ్చారు చెప్పండి, ఇది జీడిపి కొంత వద్దాం. జాబ్ క్యాలెండర్లు ఎన్ని ప్రకటించారు? 5 ఏళ్ళకు ప్రతి జనవరి ప్రకటిస్తూ ఉన్నారు కదా, ఏ సంవత్సరం ప్రకటించారు, ఎంతమందికి ఇచ్చారు చెప్పండి, జీడిపి చూద్దాం. ఇది జీడిపి చెప్తున్నారు. 5 లక్షల మంది చిల్లరకు ఉద్యోగాలు ఇచ్చామని చెప్తున్నారు కదా. మీరు వాలంటీర్ల ఉద్యోగాలు అంటారు, 5000 రూపాయలు తీసుకునేవాడు ఉద్యోగస్తులు వాడు, వాడిని కార్యకర్త. వాలంటీర్లు ఉద్యోగస్తులు అని చెప్పి ఎవరు చెప్పలేదు కదా, ఎప్పటివరకు ప్రభుత్వం కూడా ఎక్కడ చెప్పలేదు కదా. మరి ఏ ఉద్యోగాలు? గవర్నమెంట్ ఉద్యోగులు లేకపోతే వాళ్ళకి ఏ ఉద్యోగాలు? 5 లక్షల ఉద్యోగాలు అన్నారు, వాళ్ళకి ఇస్తుంది స్టైఫండ్, వాళ్ళు త్యాగం చేస్తున్నారు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం 5 లక్షల ఉద్యోగాలు ఇచ్చిందని ఇప్పుడు మీరు నాతో అన్నారు, ఎవరు 5 లక్షలు? ప్రభుత్వం లెక్క చెప్తుంది కదా, ఏ డిపార్ట్మెంట్ లో ఎంతమందిని కాంట్రాక్ట్ ఉద్యోగాలు ఎన్ని ఇచ్చారు? వాలంటీర్లు 2 లక్షల 60 వేల మంది, సచివాలయం కార్యదర్శులు 100,000 మంది, వెరసి 3 లక్షల 60 వేల మంది, వాళ్ళు చెప్పిన ఉద్యోగాలు అవి. ఇది వాళ్ళు చెప్తున్న ఉద్యోగాలు, ఎక్కడ జాబ్ క్యాలెండర్? ప్రతి గ్రామంలో గ్రామ సచివాలయం వచ్చింది, ప్రతి గ్రామ సచివాలయంలో 10 నుంచి 15 మందికి ఎంప్లాయీస్ ఉన్నారు, అవన్నీ ఉద్యోగాలు కాదా? సచివాలయం కార్యదర్శులు అంటే వాళ్ళేనండి, మరి ఉద్యోగాలు కాదా అవి? 100,000 మందికి ఇచ్చారు ఇదే. ఆ సచివాలయం కార్యదర్శికి ఇచ్చింది, వాళ్ళని ఒక్కళ్ళనే ఉద్యోగస్తులు అంటే, వాళ్ళకు కూడా 14,000 ఇచ్చారు మొట్టమొదట. మొన్న ఒక 6 నెలల క్రితం 7 నెలల క్రితం వాళ్ళకి స్కేల్ పెంచారు 24,000. సహిమాలందరూ 5,000 రూపాయలు ఉద్యోగస్తులే, 5,000 రూపాయలు తీసుకునే వాళ్ళు ఉద్యోగస్తులే. మనం వాళ్ళు ఉద్యోగస్తులు అనకండి, వాళ్ళు ఉద్యోగస్తులు అని చెప్పి ఎలా అంటారు? మీరన్నా ఎవరన్నా తప్పే కదా. నేను అన్ను అసలు ఆయనే చెప్పాడు నా సైన్యం అని. ఆయన సైన్యం అది? ఆయన సైన్యం సంబంధం ఉంది. ఆయన సైన్యం ద్వారా ఎవరికి సేవ చేపిస్తున్నారు? ప్రజలకే కదా, రాష్ట్ర ప్రజలకే కదా సేవ చేపిస్తుంది. మనం ఒక యాంగిల్లో తీసుకున్నాం అనుకోండి, మనం దీనికి మద్దతు పలకాలంటే మద్దతుగానే ఉంటుంది, కాదు అంటే కాదు అన్నట్టుగానే ఉంటుంది. అందుకని ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కానీ పరిపాలన కానీ ఇంత దిగాలు పట్టడానికి కారణం ఏంటి? విధానాలు కావా? ప్రతిపక్ష పార్టీలు చేసినది కాదు, వాళ్ళు స్వయంకృతాపరాధం నుంచి చేసుకుందే కదా. నీ ఎమ్మెల్యేలు దాదాపు 40 మంది 50 మంది ఎమ్మెల్యేల సీట్లు మార్చినా, లేదా ఇక్కడ వాళ్ళని అక్కడ పెట్టినా, అక్కడ వాళ్ళని ఇక్కడ పెట్టుకున్నా, నువ్వు కూడా ఇబ్బంది పడుతున్నా, కారణం ఏంటి? పరిపాలనగా కాకోకుండా ఒక కక్షపూరితమైన పట్టాలకి ఇచ్చడం వలన వచ్చిన ఇబ్బందులే కదా. అది సాక్షాత్ ముఖ్యమంత్రి గారు మాట. వాళ్ళు ఎమ్మెల్యేలు మార్చినంత మాత్రం, లేకపోతే కొత్త అభ్యర్థులకి ఎమ్మెల్యేలుగా ప్రకటించినంత మాత్రం రాష్ట్రం బాగలేదు, రాష్ట్రం ప్రభుత్వం బాగాలేదు, వ్యవస్థ బాగాలేదు అని చెప్పి నిర్ధారణ అయిపోతారు. ఎమ్మెల్యేలు మారిస్తే రాష్ట్రం బాగలేదని నేను ఎందుకంట? అది నీ బలం గురించి మాట్లాడుతున్నాను. మీరు అదే కదా చెప్తున్నారు, నీ ఎమ్మెల్యే 5 ఏళ్ళు పరిపాలించింది సార్, ఒక ఎమ్మెల్యే ఒక నియోజకవర్గంలో ఒక ఎమ్మెల్యే ఉన్నాడు 5 ఏళ్ళు, నీ పరిపాలన సుభిక్షంగా ఉందా కదా? నీ పరిపాలన సుభిక్షంగా ఉన్నప్పుడు మళ్ళీ నీ ఎమ్మెల్యే గెలుతుంది కదా, అక్కడే వాడిని తీసుకెళ్ళి పక్కన ఎందుకు వస్తున్నావు అని అడుగుతున్నాను నేను. గెలవడానికి కదా, నువ్వే కదా చెప్తుంది, నువ్వు అక్కడ గెలవరా పక్క పోరా అంటున్నావు అంటే ఏంటి? నా పరిపాలన బాగలేదని కదా అర్థం, ఆ పార్టీని అంటున్నా. వాడు ఉంటేనేమి ఉండకపోతేనేమి. ఇప్పుడు ఆ లెక్కన గతంలో తెలుగుదేశానికి 23 సీట్లు వచ్చినాయి అంటే పరిపాలన బాగలేదని ప్రజలు యాక్సెప్ట్ చేసి ఇచ్చిన. కాంగ్రెస్ పార్టీకి 26 సీట్లు వచ్చినాయి ఒకప్పుడు, రాజశేఖర రెడ్డి గారికి ముందు, జనార్దన్ రెడ్డి గారి ప్రతిపక్ష పార్టీ నాయకుడు. 26 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 294/26 తిరిగి 2 సార్లు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇవి రాజకీయాలు అమరు గారు. అది రాజశేఖర రెడ్డి గారి వల్ల వచ్చింది. ఇప్పుడు అలాంటి నాయకుడు ఎవరున్నారు మరి ఇక్కడ? రాజశేఖర రెడ్డి గారి వల్ల వస్తుంది, చంద్రబాబు నాయుడు గారు. అది కాంగ్రెస్ అధిష్టానం కావచ్చు, ఢిల్లీ పెద్దలు కావచ్చు, ఒప్పుకున్నటువంటి ఓపెన్ సీక్రెట్. ఏంటంటే రాజకీయాలు, ప్రజలు ఎవరికైనా పట్టం కడతారు. మీరు పెట్టండి రేపు పొద్దున ఒక పార్టీ, విశ్వాసవంతమైన పని విధానాన్ని అమలు జరపండి, ప్రజలు మీకు పట్టం కడతారు. ఈ రాష్ట్రంలో మేము దళితులుగా పార్టీ పెట్టలేకపోయాం. నన్ను గతంలో 2 సంవత్సరాల క్రితం దళిత పార్టీ పెట్టాలని చాలామంది సంప్రదించారు. ఆ రాష్ట్రంలో ఆ పరిస్థితి లేదు. అంటే ఒక నిజమైన తాత్వికత, ఒక దళిత ఫిలసాఫికల్ యాంగిల్ ఉండి ఒక పార్టీ పెట్టి ఒక సైద్ధాంతికత ఉండాలి. రాజకీయ పార్టీ అంటే రిజిస్ట్రేషన్ చేసుకోమని అర్థం కాదు. ఇందా మీరు చెప్పిన కొన్ని రాజకీయ పార్టీల పరిస్థితి అదే. మనం ఓ బాడీని పెట్టేసి ఎన్నికల కమిషన్ దగ్గర రిజిస్ట్రేషన్ చేసుకుంటే రాజకీయ పార్టీ అవ్వదు. ఓ సైద్ధాంతికత ఉంటేనే రాజకీయ పార్టీ, దాని విధానం అవుతుంది. బహుజన సమాజ్ పార్టీ కానీ, భారతీయ జనతా పార్టీ కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ, ఇవన్నీ ఏంటంటే ఒక విధానపరమైన పార్టీలు. ఇవేంటంటే ఒకసారి ఓడిపోయినా, 2 సార్లు ఓడిపోయినా తిరిగి లెగుస్తాయి. ఈరోజున ఆంధ్రప్రదేశ్లో షర్మిలాగాలు వచ్చి పార్టీ పగ్గాలు పట్టగానే కొంత దానికి సంబంధించిన ప్రేరణ పెరిగింది కదా.
ఆదరణ పెరిగింది కదా, అధికార పార్టీ ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు కదా, చాలా ఆశ్చర్యకరంగా. జనసేన తెలుగుదేశంలో కాకుండా కాంగ్రెస్ పార్టీలో కూడా చేరుతున్నారు. అందుకని ఏంటంటే ప్రజలు ప్రజాక్షేత్రంలో ఇచ్చే పిలుపులు అవి కాబట్టి నీకు 26 ఇవ్వచ్చు, నాకు 151 ఇవ్వచ్చు, తర్వాత నాకే 26 ఇవ్వచ్చు, నీకు 151 ఇవ్వచ్చు. ప్రజలు తీసుకునే నిర్ణయాలు కాబట్టి ఇది ప్రజాస్వామ్యం అయ్యింది. ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి, మారితేనే ప్రభుత్వాలు స్థిరంగా ఉంటే ప్రభుత్వాలు కాదు, ప్రజలు కూడా ఎలా ఉండలేరు. మనకున్న పరిస్థితి ఏంటంటే భిన్న ప్రాంతాలు, భిన్న మతాలు, భిన్న కులాలు, ఇంతింత భంగిమల్లో ఏంటంటే ప్రజాస్వామ్యంలో ఓటర్ ప్రతి 5 ఏళ్ళకి మార్పు చెందటం కోసమే ప్రజాస్వామ్యంలో ఎన్నికల ప్రక్రియ పెట్టింది. మన చేతిలో మనకు ఒక ఆయుధం ఇచ్చిండు, మీ రాత మీరు మార్చుకోండి. మనం ఎంత చెప్పినా కూడా రేపు పొద్దున మళ్ళీ ఓటరు ఇదే వైసీపీ పార్టీని అధికారికి ఎక్కించింది అనుకోండి, చేయగలిగింది ఏమీ లేదు. ఎందుకంటే ఆ ప్రజా తీర్పుని శిరసా వహించాలండి. కూటమి నిన్నుకుండా అనుకోండి, జగన్మోహన్ రెడ్డి గారు కూడా చేయగలిగింది ఏమి లేదు. ఆయన కూడా వచ్చే కొత్త ముఖ్యమంత్రికి శుభాకాంక్షలు చెప్పాల్సింది. కాబట్టి అది ప్రజాస్వామ్య ప్రక్రియ, కాబట్టి ప్రజాస్వామ్యం బతుకుంటుంది. ఈ రాజకీయ నాయకులు ఎన్నా ఉన్నా, ఎలా కొట్టుకున్నా, ఎలా వాళ్ళు దిక్కుమాలిన వ్యూహాలు అన్నా కూడా ప్రజలు మాత్రం ప్రజాస్వామ్యాన్ని బతికించుకోవాలి. ప్రజాస్వామ్యానికి ఏదైనా భంగం జరిగితే మాత్రం దేశంలో ఎప్పుడు ఇబ్బందికరమైన పరిస్థితులు కానీ వస్తాయి. ఫైనల్గా ఒకటే మాట, మీరు అన్నట్లుగా టికెట్లు రానటువంటి వాళ్ళు కావచ్చు, పార్టీల్లో నేతల్లోనే లీడర్లలోనే వ్యతిరేకత, నిస్సహాయత లేదంటే అసహనం లాంటివి ఉంటే ఈ కూటమిని ప్రజలే యాక్సెప్ట్ చేసి అధికారంలోకి తీసుకొచ్చి చేస్తారా చేయరా? ఫైనల్గా ఏం చెప్తారు సార్? కూటమి యొక్క పొత్తుని, కూటమి యొక్క నడకని ప్రజలు ఆశీర్వదించాలి. దించాలి, ఓకే, ఆశీర్వదించాలని కోరుకోవటం వరకు ఓకే, కానీ జరుగుతున్న పరిస్థితులను బట్టి కావచ్చు, ఉన్న వ్యతిరేకతను బట్టి కావచ్చు, కూటమిని ఆశీర్వదించే పరిస్థితి అవకాశం ఉందా లేదా? అవకాశం ఉండేలా చేసుకోవాలి. అంటే ఇప్పటివరకు లేదు అది. ఇందాక మీరన్నారు కదా కూటమిలో తీసుకునే నిర్ణయాలు, ఇప్పుడు అభ్యర్థులు మన రఘురామకృష్ణరాజు గారు అదే మాట్లాడాం కదా, అది కూటమి సంబంధించిన అంశమే కదా. ఈ కలసలు ఎందుకని మనం మాట్లాడాం కదా, ఇలాంటివి రాకూడదని మాట్లాడుతున్నాం. ఇలాంటివి ఏమన్నా వస్తే మాత్రం వాటిని అమ్మని పరిష్కారం చేసుకోవాలని మాట్లాడుతున్నాం. అలాగనే ఆయా పార్టీల అభ్యర్థులు కూడా వాళ్ళు ఇబ్బంది పడుతున్నాయి ఉన్నాయి. ఓ 5 ఏళ్ళు 4 ఏళ్ళు కష్టపడ్డ వ్యక్తులకి ఈ వాళ్ళకి ముందుగా సమాచారం ఇవ్వటం, ఇవన్నీ కూడా చేసుకోగలిగితే ప్రజల్లో కూడా మంచి సంకేతాలు పోతాయి అని చెప్తున్నా. రేపు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేది కూడా అదే కాదు సార్, వాళ్ళు ముగ్గురు కలిసి నా మీదకు వస్తున్నారు, నేను ఒక్కనే ఉన్నాను, ఏకాగ్గా ఉన్నాను, వాళ్ళు కుట్ర చేస్తున్నారు అని చెప్పి చెప్తున్నారు కదా. మనం సక్రమంగా లేకపోతే కూటమి ఆయన వాయిస్ పోతుంది ప్రజల్లోకి. అంటే కుర్చీ కోసం కొట్లాటలా రాకూడదు. ఇందాక మీరు ఒక మాట అడిగారు, ఇది అధికారం కోసం అన్నట్టుగా పోతే ఏంటి బాలకొట్టే గారు అని. అధికారం కోసంగా కూటమి కట్టారని దగ్గరకపోతే మాత్రం ఫలితాలు రావు, ఫలితాలు రావు. ఇది ఖచ్చితంగా రాష్ట్ర బాగు కోసం వాళ్ళు ముగ్గురు కలిశారు, ఆ కలయిక కరెక్టు అనే సంకేతాలను తీసుకెళ్ళాలి. అది ఆ రాజకీయ పార్టీలు చేయాల్సిన పని, మీరు నేను కూర్చొని చేయాల్సిన పని కాదు. కానీ ఇప్పటి వరకు జరిగిన పరిణామాలు చూస్తుంటే ఆ తీసుకెళ్లటంలో వీళ్ళు చాలా విఫలమయ్యారు, ఆలస్యం అవుతున్నారు, తొట్టుబాటు గురవుతున్నారు తప్ప సక్సెస్ఫుల్గా తీసుకెళ్లటం. అసలు నిజానికి ఈ కూటమి పొత్తు 2 ఏళ్ళుగా జరుగుతున్న చర్చే, ఇప్పుడేం కొత్తగా పొత్తేం కాదు. పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రభుత్వ వ్యతిరేక ఓటుని చేల్చనివ్వనని ప్రకటించి 7 దాటిపోయింది. అంటే అప్పటికే రాజకీయ పార్టీలకు ఒక ఆలోచన ఉంది, ఆలోచన కూడా ఈ యొక్క కలయికలో కానీ ప్రయాణంలో కానీ వీళ్ళు ఇంకా ఇబ్బంది పడుతున్నారంటే ఈ సంకేతాలు కరెక్ట్ కావాలి. ఈ మాట కూడా మనం చెప్పకపోతే మా లాంటి వాళ్ళకి అది కూడా భావ్యం కాదు. ఎందుకంటే మీకు మరకలు కనిపిస్తున్నప్పుడు చొక్కా మీద లేదులే తెల్లగా ఉందని చెప్పే వాళ్ళం కాదు మేము, అలా చెప్పలేము మనం. నేను అలా చెప్పినా కూడా అబద్ధం చెప్తున్నామని ఉంటుంది, కనిపిస్తుంది కదా. నేను మైరా మీడియాతో మాట్లాడినట్టుగా మాట్లాడుతున్నాను కాబట్టి నేను ఏదో జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా మాట్లాడుతున్నాను, లేదా అమర్తో మాట్లాడుతున్నాను కాబట్టి అమర్ అలా ఉంటాడు కాబట్టి, అసలు అమర్తో బాలకోట ఎందుకు కూర్చున్నాడు, వీళ్ళిద్దరు ఇంటర్వ్యూ పెట్టమేంటి, సమాజం అలా ఉందన్న. నేను అమ్మ అని పిలిచిన నీ అమ్మ అని చెప్పేసి అర్థం చేసుకోవటంలో చాలా స్పీడ్గా ఉంది ప్రపంచం, అలా ఉంది. ఇప్పుడు ఈ మీడియా ప్రపంచం వచ్చిన తర్వాత మరీ ఎక్కువైపోయింది. మీరు ఇందాకనే చూశాను బరలక్క పిల్లికి కూడా లైవ్ లేసారు, అంటే ఒక ఐకాన్ అయిపోయింది బరలక్క కూడా, మన ఎన్నికల తర్వాత ఒక ఐకాన్ అయిపోయింది, సోషల్ మీడియాక ఏమో ఒక అంబాసిడర్ అయిపోయింది. ఇప్పుడు మీడియా అలా ఉంటూ ఉంటుంటుంది కాబట్టి పరిశీలిస్తారు. ఏదైనా అమర గారు ఒక ఉద్యమకారుడుగా అమరావతి చేసే నాయకుడు, నేను చెప్పేది ఏంటంటే నా రాష్ట్రానికి మంచి జరగాలి, రాష్ట్రానికి మంచి జరగాలి అని చెప్పి తప్పనిసరిగా ప్రభుత్వం మారాలి. ప్రభుత్వం ఎలా మారుతుంది అనేది ప్రతిపక్ష పార్టీలు సక్రమైన చర్యలు తీసుకోవాలి. ఇంకా మీరు లోపుతూ పోవాలా, మీరు కూటమి కూటమి అధికార పార్టీని అంటున్నారు, ఇంకో కూటమి అసలు పూర్తిగా మర్చిపోయారు మీరు, ఇండియా కూడా ఒకటి ఉంది అక్కడ.
ఓకే, కాంగ్రెస్ సిపిఐ సిపిఎం వాళ్ళకి ఐడియాలజీతో ఉన్నారు, ఆఖరి కూడా జరుగుతుంది. నేను ఆ మీటింగ్లో కూడా పాల్గొంటున్నాను. అసలు దాని లెక్కలు తీసుకోవట్లేదు అందరూ. ఇప్పుడు తెలంగాణలో కనుక 6 నెలల ముందు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధులు ఎవరు డిబేట్లు వెలవల, ఎందుకంటే వీళ్ళు అధికారంలోకి రారని, వస్తే బీజేపీ వస్తుందని అనుకున్నారు. తీరా 3 నెలలు రేవంత్ రెడ్డి గారు చక్రం తిప్పేశాడు, అధికారం వచ్చేసింది. అలాగనే ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారో తెలియదు, మరి ఆ ఓటు ఎలా చీలుతుంది ఏంటనేది అది కూడా ఒక పెద్ద ప్రశ్నే. కాబట్టి కొంత విధంగా చెప్పాలంటే చాలా జటిలంగానూ చాలా ఇబ్బందికరంగా ఉంది ఈ ఓట్ షేర్ అనేది కూడా. ఇందాక మీరు అన్నారు అసలు ఇలా కార్యకర్తల ఓటు షేర్ అవ్వట్లేదు, బాలకోట గారు అన్నారు కార్యకర్తల ఓటు షేర్ అవ్వకపోతే ప్రజల ఓటు షేర్ ఎక్కడైంది? మరి ఆ మిగిలిన ఇండియా కూటమి పరిస్థితి ఏంటి? భారతీయ జనతా పార్టీ తీసుకుంటున్న నిర్ణయాలు కానీ వాళ్ళ మాటలు కానీ లేదా ప్రధాని నరేంద్ర మోడీ గారు లాంటి భరోసా లేని మాటలు కానీ ఇవి ఏ సంకేతాలు ఇస్తాయి? ఇవి అధికార పార్టీకి ఏమైనా ఉపయోగపడతాయా? ఇవన్నీ కూడా చూడాలి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా మోడీ గారిని ఒక మాట అనరు, మోడీ గారు జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట అనరు, కానీ ఇక్కడ పొత్తులు పొత్తులుగానే ఉంటాయి ధర్మం ధర్మంగా. వీళ్ళు ధర్మం 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 అంటుంటారు. మరి వీటన్నింటినీ ప్రజలు ఎలా ఆలోచిస్తారో చూడాలి. కాకపోతే యుద్ధ ప్రక్రియలో మేము కూడా ప్రధానమైన ఒక భాగస్వామ్యంలో ఉంటామని ఆశించాం మేము. చక్కగా మాలాంటి వాళ్ళు కూడా పాత్ర ఉంటే అది ప్రచార పరంలో కానీ అసెంబ్లీ ప్రక్రియలో కానీ ఉంటే బాగుంటుందని ఆశించాం. దానికి కూడా మేము ఇప్పుడు దూరం అయ్యాం. కాబట్టి రాజకీయ పక్షాలు ఎలా నడుస్తుంది? సంప్రదించారా చంద్రబాబు గారిని సంప్రదించారా, పోటీ చేయాలన్న కోరిక ఉందని? కానీ ఇప్పుడు అడగంది అమ్మాయిని అన్నం పెట్టదు కదా, అందుకే అడుగుతున్నా. అడగటం నా ధర్మం. అడిగారా? అడగకుండా ఎలా ఉంటాం అసలు? అడగకుండా సీట్ అడిగే హక్కు నాకు మాత్రం ఉంటుంది. ఇప్పుడు కాదన్నారా, తర్వాత చూద్దాం అన్నారా? లేదు, గారికి నేను స్వయంగా పరిచితుడిని, నన్ను పేరు పెట్టి ఆయన సభలో స్వయంగా పాల్గొన్నాను. అంటే విషయం ఏంటంటే ఇప్పుడు కాదు తర్వాత అని చెప్పి నేను చెప్తే సంతోషం, ఏం చెప్పడం లేదు. అది ఇప్పుడు వచ్చే చిక్కు కూడా ఇస్తాను ఇస్తాను, కుదురుతుంది కుదరదు అనే విషయం కూడా ఇంకేం లేదు. రాజకీయ పక్షాలకు వచ్చిన ఆ ఇబ్బంది ఉందండి, ఆ తెర అట్ట నడుస్తూ ఉంటుంటుంది. ఇప్పుడు స్పష్టంగా అమర్ గారు టీ తాగుదాం అని లేకపోతే టీ వద్దు నేను చెప్పను, నేను టీ రమ్మని చెప్పను టీ వద్దని చెప్పను, అలా నిలబడి ఉంటా. ఇక మనమే అర్థం చేసుకోవాలేమో. ఈ రాజకీయాలు అలా వచ్చినాయి, మరి ఆ స్థాయి వల్ల కాదు కదా మనం అంత పరిపక్వంగా ఆలోచించగలిగాం. కానీ వైసీపీలో చూసుకుంటే బాలకోట గారు 40 మందిని మార్చినా లేదు, మరి కొంతమందిని ఐటీటీ వేసినా కొత్త అభ్యర్థులను తీసుకొచ్చినా అన్న మీ పనితీరు బాగాలేదు, ఈసారి మీకు టికెట్ ఇవ్వడం కుదరదు, మీరు ఉంటే పార్టీలోనే ఉంటే మిమ్మల్ని మీ సంగతి నేను చూసుకుంటా, కాదు కూడదు నాకు టికెటే కావాలి నేను పోటీ చేయాలంటే మీరు ఏదైనా పార్టీకి పోవాలనుకున్నా కూడా హ్యాపీగా వెళ్ళండి అనేటువంటి భరోసా ధీమా ఆ సైడ్ నుంచి వచ్చింది. ఆ రకంగానే కొంతమంది అధికారంలో ఉండగానే ఎమ్మెల్యేలుగా ఉండగానే రాజీనామా చేయకుండా కూడా పక్క పార్టీలకు పోయి కండువ కప్పుకున్నటువంటి సందర్భాలు కూడా చూసాము, కొంతమంది నిదానంగా పోదాలని చెప్పి ఆగిన చూసాము. ఇందాక మీరు అన్నట్టుగా రామకృష్ణారెడ్డి గారు లాంటి వాళ్ళు వెళ్ళడం మరలా వెనక్కి తిరిగి రావడం ఇటువంటివి కూడా చూసాము. కానీ టీడీపీలో ఆ పరిస్థితి ఇవ్వలేకపోతే ఇవ్వలేను, ఇయ్యగలిగితే ఇస్తా తప్పకుండా ఇస్తా, నిన్ను కాపాడుకునే బాధ్యత నాది, లేదు నీకు ఇచ్చే పరిస్థితి లేదు ఈసారి చూస్తానటువంటి ధైర్యం భరోసా ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? అమర్ గారు నేను మొట్టమొదటి మాట అన్నాను, క్యాచ్ చేశారా లేదు, జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి ఒక మాట అన్నాను, పెడతానంటే పెడతాడు తిరతానంటే తిరతాడు. అందుకే ఫైనల్గా ఈ డైలాగ్ ఇచ్చాను నేను కూడా. కాబట్టి ఒక్కొక్క రాజకీయ నాయకుడి యొక్క స్వభావం అలా ఉంటుంది. ఇప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆంధ్రప్రదేశ్ వాస్తవంగా ప్రజలు యాక్సెప్ట్ చేసేది కూడా అటువంటి స్వభావం ఉన్న నేతలనే లీడర్లనే యాక్సెప్ట్ చేస్తారు కదా. వాస్తవం నేను అదే అన్నది, అది ఏ ఎన్నికల్లో మీరు ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా కూడా విశ్వాసం అనే ఒక ప్రాతిపదిక ఉంటుంది, నమ్మకం అనే ఒక ప్రాతిపదిక ఉంటుంది. ఈ నాయకుడు ఈ మాట చెప్తే ఈ మాట ఆచరణ రూపం దాలుస్తుంది అనే ఒక భరోసా ఉంటుంది, ఆ భరోసానే గెలిపిస్తుంది. దాని మధ్య ఇప్పటికీ ప్రజల్లో జగన్ గారు ఒక హామీ ఇచ్చినా ఒక మాట ఇచ్చినా కంపల్సరీ దాన్ని నెరవేరుస్తారన్న నమ్మకం ప్రజల్లో ఉంది. కానీ కూటమి తరపున కావచ్చు, పర్సనల్గా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఒక హామీ ఇచ్చినా రేపొద్దుగా హామీ ఉంటుందో పోతుందో గ్యారంటీ లేదనేటువంటి అపనమ్మకం కూడా ప్రజల్లో ఉంది. ఇప్పుడు ఉదాహరణకి బెస్ట్ ఎగ్జాంపుల్ నా ఎదురుగా ఉన్న మీరే, టికెట్ ఎక్స్పెక్ట్ చేశారు, ఇస్తారో ఎవరో చెప్పలేనటువంటి పరిస్థితి, ఇస్తాను అంటే మీరు హ్యాపీ, ఇవ్వనో కుదరదు అంటే మీ పని మీరు చేసుకుంటారు, అవసరమైతే కూటమికి సపోర్ట్ చేస్తారా లేదు ఇంకో పని చేసుకుంటారా మీ ఇష్టం. అందుకని రాజకీయ పక్షాలు అదే విశ్వాసం అనే మాటనే పరిగణలో తీసుకోవాలండి. మీరు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఎక్కువ ఉపన్యాసాలు వింటే మీరు ఈ మాట ఎక్కువగా ఉంటుంది ఆయనకి, ఆయన ఇప్పుడే మాట్లాడే నమ్మకం అనే మాటమే మాట్లాడతాడు. నేను ఇది చేస్తానన్నాను, చేశానా లేదా, చేశానా లేదా, ఇంకో ఇది చేయకపోతే నన్ను ఇది చెయ్యండి, అందుకే అంత ధైర్యంగా అడుగుతున్నారు, నా వల్ల మీకు మంచి జరిగింది అనిపిస్తేనే నాకు ఓటేయండి. నేను దాని మీ మాటకి నేనేమి కాదన్న కానీ ఆ యొక్క విశ్వసనీయత లేదంటే ఆ నిజాయితీ కలిగే వాటిని ప్రజలు ఆదరిస్తారు. కూటమి నుంచి కూడా ఆ స్వరం వినిపించాలి. ఇప్పటికేదన్నా వినిపించకపోతే దాన్ని కూడా వాళ్ళు పరీక్షించుకొని
నేను అది కట్టాను, ఇది చేశాను, ఇది పెట్టాను అనే మాటల కంటే ఇప్పుడు ఏం పెడుతున్నాను అనేదే కావాలండి. నేను కూడా చాలా మీటింగ్లో చెప్తా, 2047కి విజనరీ, 2050కి విజనరీ, 60కి విజనరీ, విజనరీలు కాదండి. మనిషి బతకాలి, 60కి 70కి నువ్వు బతకవు, నేను బతకను. బతకని కాలానికి విజనరీ లేనిదికి ఈ 5 ఏళ్ల పరిపాలనకు సంబంధించిన ఒక సమృద్ధి కలిగిన ప్రణాళిక ఉంటే ప్రజలు దాన్నే తీసుకుంటారు సార్. ఇప్పుడు ఈ రోజున బిలో ప్రాపర్టీ లేని ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఆధారపడిపోయింది ఎవరి మీద? ఆ పక్కాగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల మీద. మీరు ఆయన సభల్లో కూడా చూడండి, ఆ ముందు వరుసలో అరిసే వాళ్ళకి ఒంటి మీద సరిగ్గా చొక్కాలు ఉండవు, చెమట కారుతూ ఉంటుంటుంది, లుంగి సరిగా ఉండదు. అంటే మాస్, ఆ మాస్ మీదే ఆయన నినాదం చేసి మాట్లాడుతున్నాడు. వాళ్ళే నిజమైన ఓటర్లు, అంతే కదా నిజమైన ఓటర్లు. మీకు ఈ సందర్భం ఒక మాట చెప్తా, హైదరాబాద్లో గచ్చిబౌలి మీటింగ్కి నేను వచ్చా, 100,000 మీటింగ్కి, చంద్రబాబు నాయుడు గారి అరెస్టుకి నిరసనగా జరిగింది. ఇదే హైదరాబాద్లో ఉన్న 18 అసెంబ్లీ స్థానాలు బీఆర్ఎస్ని గెలిపించింది. అవును, నల్గొండ ఖమ్మం పల్లెసీమలు కాంగ్రెస్ పార్టీని గెలిపించడం మూలాన నాలుగు అసెంబ్లీ స్థానాలతో అధికారంలోకి వచ్చింది. అవును, అంటే గ్రామీణ ప్రాంత ఓటర్ యొక్క ఆలోచన వేరు, పట్టణ ప్రాంత ఆలోచన వేరు. ప్రజాస్వామ్యంలో డిసైడింగ్ పర్సన్ గ్రామీణ ఓటరే, ఎందుకంటే 80% ఓటర్లు వాళ్ళే. కాబట్టి వాళ్ళ దగ్గరికి వెళ్ళగలిగేదే బలం అవుతుంది, బలగం అవుతుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇదండి బాలగుంట గారితో ఈనాటి ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూ మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మైరా మీడియా.